విడదీస్తే వై అవుతుంది, వా కాదు వై, సంధిలో వా అయింది. ఈ అక్షరం యొక్క, ఈ అక్షరం యొక్క అంటే పైన చెప్పిన విధముగా సర్వ విశేషణ రహితమైన ఏ అక్షరము గలదో ఆ అక్షరము యొక్క. ఇది ఎలాగంటే దీన్ని భావన చేయటం కూడా కష్టమే కాదు. ఇప్పుడు ఈ దేహంలో అనేకములైన ఫంక్షన్స్ ఉన్నాయి, వ్యాపారములు ఉన్నాయి. ఎంత అద్భుతమైన వ్యాపారములు ఉన్నాయో మీరు ఊహ కూడా చేయలేరు. అది చూసుకోండి, చెవి వింటోంది, ముక్కు ఆఘ్రానిస్తోంది, అత్యంత విచిత్రములైన ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి. సెంటర్ సీసాయిట్లో పెట్టండి, ముక్కు తెలుసు, కింద బస్సులు పెడితే చెవి తెలుసు. ఎక్కడో సూర్యమండలంలో ఆ సూర్యుడు ఉదయపోయినా ఎట్లయ్యాడంటే కంటికి తెలుసుకోకూడదు. కొన్ని కోట్ల ఆయన దూరంలో ఉండే సూర్యమండలా గురించి కంటికి తెలుసుకోవాలి. ఇక్కడ గుర్తుంటుంది ఒక వీటన్నింటినీ, ఈ ఫంక్షన్స్ అన్నిటినీ ఘటిల్ల చేసే ఒకటిగా అది ఎలా ఉంటుంది చెప్పండి. ఎలా ఉంటుంది ఈ ప్రజ్ఞ అది ఎలా ఉంటుంది? అది ఒడిలో ఉంటుందా, పొట్టిలో ఉంటుందా, లావుగా ఉంటుందా, సన్నగా ఉంటుంది చెప్పండి. అది ఎలా ఉంటుందంటే అస్థూలము, అనము, అహ్రస్వం, అది అలాగే అది దేన్ని తిన్ను, అది దేని చేత తినబడదు. నా తదశ్నాతి కించన, నా తదశ్నాతి కష్ట. మీ శరీరంలో ఉందా ఈ జగత్తుగా స్థూలండి. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నదులు, పర్వతాలు, గోళాలు, గ్రహాలు ఇవన్నీ కూడా ఏదో ఒక మహాశక్తి యొక్క అధీనంలో ఉండి ఆ మహాశక్తి యొక్క అనుపాత్యులకు లోబడి పనిచేసుకుంటున్నాం. కాబట్టి సూర్యుడి గురించి మేము చాలాసేపు చెప్పగలం, సూర్యుడిగా ఉంటారు అలా ఉంటారు. కానీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీటన్నింటినీ అనుపాత్యంలో పనిచేయించేటువంటి ఆ మహాశక్తి గురించి ఏమో మాట చెప్పండి. దాని సంవత్సరం ఎలా ఉంటుంది, దాని యూనివర్స్ పవర్, అది పొడుగుగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, ట్రై సంథింగ్ ఇంకైనా. కాబట్టి ఆ మహాశక్తి పురుషాకారంలో ఉంటుంది, నాలుగు చేతులు ఉంటాయి, లేకపోతే మూడు కళ్ళు ఉంటాయని మీరు చెప్తే అది మీరు ఆ మహాశక్తిని ఉపాసించుకోవడం కోసం ఏర్పరుచుకున్న ఒక వ్యవస్థ కాబట్టి మంచిది చెప్పలేదు. కానీ అలాగే ఉంటుంది అంటే చూడండి, నాలుగు చేతులు ఉంటాయన్న వాడికి, మూడు కళ్ళు ఉంటాయన్న వాడికి దెబ్బలాట అలాగే ఉంది కదా. అది ఎప్పటికైనా సెటిల్ అయిందా, దీంట్లో ఎవరు కరెక్ట్? కాబట్టి ఆ మహాశక్తి నుంచి ఏం చెప్పగలుగుతారు, ఇలాగే చెప్పవచ్చు. ఏతస్య అంటే పైన వర్ణించబడిన, పైన ఏం వర్ణించాలి, ఏం వర్ణించలేదు, వర్ణించడం శక్యం కాదనే చెప్పారు. వర్ణించడం అంటూ వస్తే ఇన్ని రకాలుగా వర్ణించవచ్చు, ఇవే కాకుండా ఇంకా కొన్ని రకాలు మీరు యాడ్ చేయొచ్చు దానికి, ఇవేమి కూడా దానికి అన్వయించము అని మాత్రమే చెప్పారు. అటువంటి అక్షరం ఏది కాదో హే గార్గి వై అంటే నిశ్చయముగా, అంటే డౌట్ ఏమిటో దెర్ ఈస్ దట్ హయ్యర్ పవర్. ఆ హయ్యర్ పవర్ ఇలా ఉంటుందో అలా ఉంటుందో ఎవరూ చెప్పలేదు. కాబట్టి చేయాల్సింది ఏమిటంటే అది ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనే విశ్లేషణ మానేసి మౌనంగా ఉండి ఒక దండం పెట్టి శరణాగతి చేయడమే చేయాల్సిన. కాబట్టి ఆ మహాశక్తి యొక్క అనుపాత్యలలో ఈ సూర్య చంద్రుడు నిలిచి ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించారు లేదా, భూమి అది స్పేస్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి చంద్రుడికి స్టోరే, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, స్పేస్లో ఉన్నాడు. ఆ చంద్రుడిని ఆ స్పేస్లో ఎవరో నిలబెట్టారు, ఎవరో నిలబెట్టారు కదా. ఇప్పుడు అది ఎప్పుడు వెళ్తుంది, అది నిలబడింది, ఎలా నిలబడింది, ఒక ఉప్పు ఒకటి పెట్టి దానికి తాడు పెట్టి దానికి తాడు. ఆ విధంగా ఆ చంద్రుడిని అక్కడ నిలబెట్టింది ఎవరు, ఆ మహాశ
షిఫ్ట్ జరుగుతుంది. లేకపోతే ఒక పెద్దాయన ఉన్నాడు ఆయన ఎలా చేయకుంటుందో వచ్చిందని అంటారా? అది ఇంకా కథ చెప్పడంలో అవన్నీ స్పష్టంగా కోసం ఆ చంద్రుడు అలాగా ఆ మహాశక్తి జరుగుతుంది. ఆ సూర్యుడు కూడా ఆ మహాశక్తి ఏ జరుగుతుంది. సూర్య చంద్రుడు ఉండబట్టే మనం ఉన్నాం. కాబట్టి ఆ అక్షరము అక్షరము దాని పేరుంది కదా, నక్షరతి ఇత్యక్షరం. కాబట్టి నిత్యము అశ్నుతే ఇత్యక్షరం వ్యాపకం. మిగతావన్నీ కాలం యొక్క ప్రభావం చేత నశిస్తాయి తప్ప ఆ మహాశక్తి నశిస్తుంది. మిగతావన్నీ ఎక్కడికక్కడ పరిమితమై ఉంటారు. సూర్యుడు సూర్యగోళముకి పరిమితమై ఉంటారు, చంద్రుడు చంద్ర మండలానికి పరిమితమై ఉంటారు. కానీ ఆ మహాశక్తి సర్వములకు పరిమితం. ఇక్కడ కన్ను కనుక కన్ను స్థానానికి కన్ను యొక్క ఫంక్షన్కి పరిమితమై ఉంది. కానీ కన్నుని సుశీల్గా చేసేటువంటి శక్తి ఉన్నదే అదే సర్వం. అలాగే ఈ బ్రహ్మాండమంతా కూడా ఆ మహాశక్తిని వ్యాపించి ఉంటుంది కనుక దానికి అక్షరము చేయవచ్చు. అటువంటి అక్షరము యొక్క అనుపాజ్ఞలు ప్రశాసనము అంటే అనుపాజ్ఞలు అనుపాజ్ఞలలో ఈ సూర్య చంద్రుడు ఈ విధృతం తిష్టత తిష్టత అంటే అలా కదలకుండా ఉన్నాయి. దానికోసం ఇటువంటి సూర్యుడు చంద్రుడు దానిపోతే ఎవరికి ఇంకా సృష్టి లేకపోయింది. అలా దారిపోట్లు నిలబడి ఉన్నాయి, అలా పట్టుకోబడి ఉన్నాయి. ఏదో ఒక శక్తి వాటిని పట్టుకుంది ఎంతే ఉన్నది. సో ఇల్లు ఇలా పట్టుకున్నాను నేను కాబట్టి అక్కడ ఆకాశంలో అలా ఉంది పట్టుకున్నాను కాబట్టి ఆకాశంలో రేపు కనపడకుండా పట్టుకోవచ్చు. అలా పట్టుకుంటేనే ఆకాశంలో ఒక చిన్నపిల్లల ఆడాలే ఒక టాయ్ ఉంది. ఆ టాయ్ నాకు నచ్చిందట. ఏంటంటే ఈ మ్యాగ్నెటిజం బేస్డ్ టాయ్. వాడు ఏం చేస్తాడంటే ఒక మ్యాగ్నెటిజం ఇస్తాడు, ఆ మ్యాగ్నెట్ నా పెట్టిలో మన కంటికి కనపడకుండా మోస్తాడు. ఒక మెటాలిక్ బాల్ ఒకటి అది గాల్లో ఎత్తు గాల్లో ఎత్తు ఇటు హ్యాంగింగ్ ఏదో అది చూసి మనం ఆశ్చర్యపోతాం, పిల్లలు ఆడుకుంటాం. ఎందుకంటే అది ఒక ఉద్యోగం. ఎందుకంటే ఆ గాల్లో వెళ్ళాడుతుంటే పైనుంచి తాపు కట్టి వెళ్ళాడిస్తే వెళ్ళాడమే మనం ఎదుగుతాం. కానీ పైనుంచి తాపుతే నేను ఎలా వెళ్ళాడుతాం అది ఉద్యోగం వెళ్త. కానీ మనకు తెలుసు ఏమిటి, అది ఎలా వెళ్ళాడుతుందంటే ఒక శక్తి దాన్ని పట్టుకునే పెరుగుతుంది అని తెలుసుకోండి కదా. అది విధృత. విధృత అంటే విశేషంగా పట్టుకోబడింది. అలాగే ఆ చంద్రుడిని ఆకాశంలో ఇటు కానీ అటు కానీ కలిపిపోకుండా పట్టుకుని ఒక శక్తి అక్కడ సూర్యుడిని ఒక శక్తి అలా పట్టేట్టు భూగోళం ఇటువంటి చల్లా చెందినటువంటి ఒక శక్తి అలా పట్టేట్టు ఆ శక్తి పేరే అక్షర. దాన్ని మీరు శక్తి అని వర్ణించవచ్చు, దానిని సత్ అని కూడా అది ఏ ఉన్నది అది ఏ నిలబెడుతోంది. అది ఏ నిలబెడుతోంది అంటే శక్తి. అది ఏ ఉన్నది అంటే వస్తు సత్. సత్యే శక్తి, శక్తియే సత్. మనకి మన దృష్టిని బట్టి దానికి రెండు పేర్లు వచ్చాయి. దాని స్వరూపంలో రెండు లేవు, అది ఒకే. మన దృష్టిని బట్టి అది రెండులా కాదు. ఈ అరుణాచలం అది ఎన్నికి ఎన్నికే ఎన్నికలోనే ఒక మీమాంసం. అలాగే ఒక శతనము మూడు శతనము ఐదు శతనము అది 14 మంది అంతా చుట్టుకుంటూ వస్తారు కదా. అది వెళ్ళినప్పుడు ఒక శిఖరంలా కాదు. మీరు ఒక పాయింట్కి వెళ్ళి 60 మైళ్ళు వెళ్ళినప్పుడు 3 శిఖరాలు ఉన్నాయి. ఇంకో 2-3 మైళ్ళు వెళ్ళినప్పుడు 5 శిఖరాలు ఉన్నాయి. మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చేప్పటికి మళ్ళీ ఒక శిఖరాలు. సో అలాగా ఆ చూసిన దృష్టికోణాన్ని బట్టి అది మారుతుంది. అలాగా ఆ పరమాత్మని మీరు ఒక దృష్టితో చూస్తే సత్, మరో దృష్టితో చూస్తే మహాశక్తి, ఇంకో దృష్టితో చూస్తే ఆత్మ అదే. కాబట్టి ఆ మహాశక్తి యొక్క అనుపాధ్యంలో సూర్య చంద్రుడు ఉన్నాడు. ఓ కార్తీ భాష్యకారులు ఎవరు అనుకుంటాము, అనేక విశేషణ ప్రతిషేధ ప్రయాసాత్ అస్తిత్వం తావత్ అక్షరస్య ఉపగమితం శ్రుత్యా
ఈ అక్షర పరబ్రహ్మ అనేది ఉంది అస్తిత్వం. ఇక్కడే లేదు అంటే నాస్తికుడు అవుతాడు. ఉంది అంటే అస్తిత్వం. ఇక్కడ చిన్న సందర్భం ఉంది అయితే అది ఉంది అని ఆ శృతి నిరూపించేందుకు ఒక పద్ధతిని అవలంబించింది. ఏమిటంటే ఆ పద్ధతి ఎన్నెన్ని జగత్తులో మీకు లక్షణాలు కనపడుతున్నాయో వాటినన్నిటినీ ఆయాసపడుతూ కష్టపడి నిషేధించింది శృతి. ఆయాసం అంటే ఆయాసం ఆయాసం వచ్చింది అన్ని ఆ స్థూలమానము ఆ హ్రస్వం అన్ని చెప్పుకుంటూ చెప్పి ఆయాసం వస్తుందా కదా. అంటే అన్ని నిషేధములను దాని ఎందుకు చొప్పించి శృతి దానిని ప్రతిపాదించింది. అది శూన్యము లేనిదైతే అన్ని నిషేధాలు ఉండవు. ఏమీ లేదు నడవా. ఒక ఎక్స్ప్రెషన్ ఉంది తెలుగులో, ఊరు లేదు పేరు లేదు కొడుకు సోమలింగం అనే ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఆ సోమలింగం వయస్సు ఎంత, ఒక పొట్టిగా ఉంటాడా, కొడుకుగా ఉంటాడా, బావుగా ఉంటాడా, సన్నగా ఉంటాడా, ఇన్ని విశేషణాలు ఉండవు కదా. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు, అది శూన్యం. దానికి ఇన్ని విశేషణాలు ఉండవు. కానీ ఏదో ఒకటి ఉంది ఉంది. అది పొడుగుగా ఉంటుందా పొట్టిగా ఉంటుందా? పొడుగుగా ఉండదు, పొట్టిగా ఉంటుంది. లావుగా ఉంటుందా, సన్నంగా ఉంటుందా? లావుగా ఉండదు, సన్నంగా ఉంటుంది. ఉంది, ఉండడం మాత్రం ఉంది అని దాని యొక్క అస్తిత్వాన్ని చాలా బాగా దృఢం చేశాను. ఎన్ని అదే అదనపు నిషేధాలను జోడిస్తే దాని అస్తిత్వం అంత బలపడుతూ వచ్చినది అంటున్నాం. నిషేధములను జోడించుకొని అస్తిత్వము బలపడుతూ వచ్చినది. దాన్ని వార్తీయకారులు కూడా ఏమంటున్నారంటే, మీరు కంటితో చూడగలిగేది, చెవితో వినగలిగేది, చెవితో స్పృశించగలిగేది, ఇవన్నీ ప్రత్యక్షం. మనస్సుతో ఊహించగలిగేది అది అనుమానం. ఈ రకంగా ఎన్ని రకాల ప్రమాణాలతో మీరు ఈ సృష్టిలో ఎన్ని రకాల వస్తువులను మీరు తెలుసుకోగలుగుతారో ఆ ప్రమాణములు ఏవి కూడా ఈ పరమాత్మ అక్షర పరబ్రహ్మను తెలియదు వీగిపోతాయి, అవి పనికిరావు అని నిరూపించటం ద్వారా ప్రమాణములకు అతీతమైన తత్వము గలదు ఉంది అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేదో శూన్యము అనే ప్రయత్నం కాదు. కాబట్టి అస్తిత్వం తావత్ అక్షరస్య ఉపగమితం శుద్ధ శుద్ధి చేతను ఆ అక్షర పరబ్రహ్మ యొక్క అస్తిత్వం అయితే ఉపగమితం అంటే బోధించబడింది. అంటే మనకి బాగా బుద్ధికి వచ్చేట్లాగా, మనకి అవగాహనకు వచ్చేట్లాగా చేయబడుతుంది. కాబట్టి ఆ అస్థి అని ఎలా తెలుసుకుంటారు? ఏదో ఘటాన్ని పటాన్ని తెలుసుకున్నట్టు తెలుసుకుంటారా? అలా తెలుసుకో. అస్థి అన్నది ఎలా తెలుసుకుంటారంటే అది డీప్ విత్ని తెలుసుకుంటారు. ఆ తెలుసుకోవడం అలా ఉంటుంది. ఇప్పుడు ఇది రేడియో అని తెలుసుకున్నాను. కాబట్టి అలా కాకుండా ఏ విశేషణములు లేని ఆ మహాశక్తి ఆ పరమాత్మ అస్థి అది ఎలా తెలుసుకుంటారు? అది కంటితో చూసి తెలుసుకున్నట్టు తెలుసుకుంటారా? తెలుసుకో. అది ఎలా తెలుసుకుంటారు అయితే మనస్సుతోటి ఆ వాడు న్యూయార్క్లో ఉన్నాడు కదా అని ఊహించింది అలా తెలుసుకుంటారా? అలా కూడా తెలుసుకుంటారు. మరి ఎలా తెలుసుకుంటారు? ఆత్మతో తెలుసుకుంటారు. మీరే చూసుకోండి, కంటితో చూసి తెలుసుకునే ఘటపటాలనేది అస్థి కాదని మనస్సుతో భావన చేసి స్మృతి గుర్తు తెచ్చుకుని తెలుసుకునే స్మరణము వంటిది కాదు. కేవలము దానిని ఆ అస్తిత్వమే మీరు అయిపోయి తెలుసుకుంటారు. ఆ విధంగా అస్థి ఎక్కడుందంటే ఎక్కడుందనే ప్రశ్నకి సమాధానం లేదు. ఎక్కడ లేదు అనే అనగలుగుతాం. సర్వత్రా కదా వ్యాపకమైనటువంటి అస్థి అనే శృతి చేత ఆ పరమాత్మ తత్వం బోధింపబడినది, చక్కగా బోధించడం అయ్యేది. తథాపి లోకబుద్ధి ఆశంక్యతే యతః అతః అస్తిత్వాయ అనుమానం ప్రమాణం ఉపన్యస్యతి. అస్థి అని మీరు అంటే చూడు, అస్థి ఎలా తెలుసుకోవాలి? చూసి తెలుసుకోవాలి. చూసి కాదే
పోనీ అనుమానం, అనుమానం అంటే మనస్సుతో బుద్ధితో ఆలోచించి తెలుసుకోవడం, అలాంటిది కూడా కాదు. ఇంకా మీ స్వరూపముతోటి ఆ ఇన్స్టింక్టివ్గా తెలుసుకోవాలి దాన్ని, ఇన్స్టింక్టివ్గా దాన్ని ఎఫర్సివ్ అంటే ఇంద్రియములతోటి బుద్ధితోటి తెలుసుకునేది కాదు, ఆత్మ చైతన్య స్వరూపంగా మీరు దాన్ని తెలుసుకుంటారు, మీ స్వరూపంగానే మీరు తెలుసుకోగలుగుతారు అస్థి అని తెలుసుకుంటారు. అయితే ఏ ప్రమాణము దానిని ధరి చేరలేదు, ప్రమాణములకు గోచరము కాదు, ఇది పరిస్థితి. అయితే లోక బుద్ధి అని ఉంటుంది, లోక బుద్ధి అంటే అజ్ఞాన బుద్ధి అని ఉంటుంది, లోక శబ్దానికి అజ్ఞానం అన్నారు. ఎందుకంటే మీరు శాస్త్రవంతా చెప్పారు వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ అనుకుని ఇట్లా ఎవరైనా నాకు మాట చెప్పండి చెప్పాలి, ఆ శాస్త్రాన్ని డైరీ బుక్ చేసేసి దాన్ని లోకం యొక్క వెలుగుతూ ఆగిపోతుంది. లోక బుద్ధి అనేది కొంచెం ఆ విధంగానే గడబడిగానే ఉంది, కానీ దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా, లోక బుద్ధిని కూడా మనం పరిగణనలోకి తీసుకున్నాం. మీరు జనులకు అలా ఆత్మస్వరూపంగా ఆ అస్తిత్వాన్ని అనుభవానికి తెచ్చుకో అంటే ప్రతి వాడు చేయలేడు. ఎవడు చేయగలుగుతాడు? శమము బాగా అభ్యాసం చేయగలిగిన వాడికి అది సాధారణం. శమము అంటే పైటిజం, అంటే ఇంద్రియ వ్యాపారము మనస్సు యొక్క వ్యాపారము చాలా చాలా విరాళంగా ఉంటాయి, అత్యవసరమైన మేరకు మాత్రమే. ఇంతకంటే అధికమైన ఇంద్రియ మానస వ్యాపారము ఉండవు, అంటే మీరు మోరల్లెస్ క్వయట్గా ఉండిపోతారు. అప్పుడు ఆ క్వయట్యూడ్లో మీరు ఎప్పుడైతే మనస్సు క్వయట్గా ఉంటారో అప్పుడు లోపల ఒక ఆ జ్ఞాన ప్రకాశము నింపుతూ ఆ జ్ఞాన ప్రకాశంలో మీకు తెలిసిపోతుంది అస్థి. అలా తెలిసే ఒక విషయం రాడు, అస్థిత్యేవోపలబ్ధవ్యం, అస్థిత్యేవోపలబ్ధవ్యహారో అబ్ధవ్యహారో అబ్ధవ్యం లింగం లేదు నిర్మాణం, అస్థి అనే నువ్వు తెలుసుకోగలుగుతా. దానికి రూపం ఉందనుకోండి, కంటితో చూసి తెలుసుకుంటా, బుద్ధితోటి సంకల్ప వికల్పాలను ఊహామోహాలను చేసి తెలుసుకోగలుగుతా. కానీ దీనికి అలాగా కంటితో చూసి తెలిసింది కాదు, బుద్ధితోటి ఆలోచించి తెలిసింది కాదు, అది కేవలము ఆత్మరూపంగా అస్థి అని ఆ గట్ ఫీలింగ్ అంటారు చూడండి, అలాగనే దాన్ని తెలుసుకోగలుగుతా, అది ఒక అంతర్దృష్టితో మాత్రమే తెలుసుకోగలుగుతారు. అదే అర్థమైన విషయం అండి, మీరు ఇంద్రియములతో తెలుసుకుంటున్నారు, బుద్ధితో తెలుసుకుంటున్నారు, కానీ ఈ రెండింటికి అతీతమైన ఒకనొక జ్ఞాన ప్రకాశము మీ ఎందు గలదు. ఆ రెండింటికి అతీతమైన జ్ఞాన ప్రకాశం మీ ఎందు ఉన్నది, ఆ జ్ఞాన ప్రకాశంతో మీరు దాన్ని తెలుసుకోగలుగుతారు. ఇది ఎలాగంటే మీరు ఎప్పటికీ రోడ్లప్పటి తిరగడానికి ఇటు సంచారం తీయడానికి అలవాటు పడ్డారు అనుకోండి, కాకపోతే అలాగే ఉంటారు, పొద్దున్నే లేచేసి స్నానం చేసి ఆదరా బాదరా స్నానం చేసి కొంత తిరిగి మొత్తం పాలిస్తూ రోడ్డు రోడ్డు మళ్ళీ రాత్రి ఏవో అమౌంట్ ఇంటికి వస్తాయి, మధ్యలో ఎక్కడో నాలుగు నిమిషాలు దొరుకుతుంది, రాత్రి పదిన్నర భోజనం పడుకుంటుంది, అవి ఆ తర్వాత పడుకుంటుంది. సో ఆ రకంగా మీరు సంసారంలో పీకుల దాకా కూపిపోయి తిరిగేయడానికి అలవాటు పడ్డారనుకోండి, అలవాటు పడితే ఎండలో తిరగడానికి అలవాటు పడి ఎండలో నుంచి గెలిలోకి లోపలికి ఇంట్లోకి వచ్చి తలుపు వేసి కూర్చుంటే మీ ఇల్లు అంతా చీకటిగా అనిపిస్తుంది, ఎందుకని ఎండలో తిరగడానికి అలవాటు పడ్డారు. కానీ మీరు ఎండలో తిరగడం మానేసి ఇంట్లోకి వచ్చి తలుపు వేసేసి కొంతసేపు అలా కూర్చుని ఉంటారు, కూర్చుంటే ఏమవుతుంది, ముందు ఏమనిపిస్తుంది, ఇల్లు అంతా చీకటిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ క్రమంగా మీ కళ్ళు ఆ చీకటిగా అలవాటు, వాస్తవానికి అదొక చీకటే ఉంటాం, ఒక విలుపు ఉంటాం, మీకు ఆ ఇంట్లో ఉండే అన్ని వస్తువులు చక్కగా అవునండి. ఎప్పుడైనా సినిమా నడుస్తుంటే మధ్యలో వెళ్ళారా, మధ్యలో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఇంటిలాగా ఉంటుంది. మీరు ఆ టైంలో వెళ్తే అవన్న మీద పడతారు, అప్పుడు ఏం చేయాలి, లోపలికి వెళ్ళి ఏం చేయాలి, ఒక పడుగు వేసి అక్కడ నేను కూడా చూసుకోవాలి, సార్ చూస్తూ ఉండండి.
చూస్తూ ఉంటే ఇదంతా చీకటి, చిమ్మ చీకటి మీద కాదు, పిచ్చి కనపడదు, మనిషి కనపడదు, ఏమీ కనపడదు. చూస్తూ ఉండండి, అలాగే చూస్తూ ఉంటాం. 30 సెకండ్స్ అయ్యేప్పటికీ అన్నీ కనపడడం ప్రారంభిస్తాయి. అంతేకాదు, అందులో ఆ రోలో ఆ సీట్ ఖాళీగా ఉంది అని కూడా మీరు లేట్. అదేవిధంగా మీరు సంసార వ్యవహారాలన్నింటినీ మానేసేది క్షమం. వ్యాపారంలో ఉపసంహారం చేయండి. మనస్సు యొక్క వ్యాపారాలను డ్రాప్ చేసేయండి, మైండ్ మూమెంట్ని డ్రాప్ చేసేయండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఇంద్రియాలన్నీ కూడా ఉపసంహారం అయిపోయాయి, మనస్సు కూడా శాంతముగా ఉంది. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు, అప్పుడు మీకు ఎవరు చూస్తుందంటే మీకు ఎలా అంతా రోడ్ అవుతుందంటే లోపలంతా చీకటి అనుకుంటుంది. ఏమి లేదు, ఎందుకంటే ఇంద్రియాలు జ్ఞానాన్ని సంపాదించి చూసి చూడలేదు, విని వెళ్ళడం లేదు. మనస్సు ఎప్పుడు దెబ్బలు వేసేదానికి అలవాటు పడిన మనస్సు కూడా శాంతముగా ఉంది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, శూన్యం ఉన్నట్టుగా, చీకటి ఉన్నట్టుగా, నథింగ్ అని డా అలా అనిపిస్తుంది. ఎండ రోజు లోపల వేస్తుంది, స్టే డోంట్ గివ్ అప్, స్టే డే అలా ఉండండి. ఆ చీకట్లోనే ఉండండి, ఆ శూన్యంలోనే ఉండండి. అప్పుడు క్రమంగా మీకు ఒక ఎరువు అనుభవం చైతన్య ప్రకాశం అను ఆ ఎరుక ఈ వెలుగు అది అనుభవానికి ఆ అనుభవం ఎలా ఉంటుందంటే అస్థి అని ఆ విధంగా ఆ వెలుగు ఎటువంటి వెలుగది, ఇంద్రియము బుద్ధి వాటి యొక్క చలనములకు అతీతమైన వెలుగది జ్ఞాన ప్రకాశం. లోపల ఉండి మీ లోపల ఆ జ్ఞాన ప్రకాశంలో మీకు అస్థి పరమాత్మ గలదు. ఆ పరమాత్మ అద్వయము, దాంట్లో విశేషణాలు ఏమీ లేవు. విశేషణాలు ఉండాలంటే మీరు మనస్సు లెవెల్కి ఇంద్రియముల లెవెల్కి వచ్చేసేయాలి, అప్పుడే విశేషణాలు వస్తాయి. మీరు మనస్సు లెవెల్కి రాకపోతే, ఇంద్రియాల లెవెల్కి రాకపోతే విశేషణాలు ఏమో ఉండవు. నేను సైలెంట్ మెడిటేషన్ అని చేపిస్తూ ఉంటాను, సైలెంట్గా ఉంటాను. ఈ వెలుగు అనుభవానికి రావడం కోసం సైలెంట్ మెడిటేషన్ చేపిస్తాను. వెంటనే 50 మంది విద్యార్థుల్లో ఒకరు లేచి ఏదైనా మంత్రం చెప్తే ఎలా ఉంటుందన్నాను. నేను అంటానా చెప్పండి, మంత్రం చెప్పదని నేను ఎలా అంటాను. ఏదైనా ఉన్న శివాయ అంటానంటే ఇంత అబద్ధం నేను ఎందుకు అంటాను అనను. అంటే దాని అర్థం ఏంటంటే అతనికి ఒక విశేషానికి అలవాటు పడ్డాడు తప్ప నిర్విశేషాన్ని అనుకోలేకపోతున్నాడు అని స్పష్టం. కాబట్టి సరే పొందేమంతరం స్వామి, కానీ ఇది సైలెంట్ మెడిటేషన్ క్లాస్ అని మీరు మర్చిపోండి. మంత్రా క్లాస్ కాదు, మంత్రా క్లాస్ కూడా ఉంటుంది. నేను మళ్ళీ రేపో ఎన్నో క్లాస్లో మంత్రా ఇంట్రడ్యూస్ చేస్తాను, అది మంత్రా క్లాస్. ఇది మాత్రం సైలెంట్ మెడిటేషన్ క్లాస్. అంటే మీరు మనస్సు లెవెల్కో బుద్ధి ఇంద్రియము లెవెల్కో వస్తేనే మీకు ఆ విశేషణములు అనుభవానికి వస్తుంది, భేదం అనుభవానికి వస్తుంది, ద్వైతం అనుభవానికి వస్తుంది. మీరు మనస్సు ఇంద్రియములను మనస్సును దాటి వెళ్ళిపోతే ఇది ద్వైతం అనుభవానికి రాదు. మనసో హ్యమని భావే బ్రహ్మ సంపత్తి అనమాట. ఆ వెలుగే మీకు అనుభవానికి వస్తుంది. ఆ వెలుగు అది అస్థి అస్థి రూపంగా అనుభవానికి వస్తుంది, దాంట్లో ఏ విశేషణాలు ఉండవు. అలా అనుభవానికి వస్తుంది. కానీ ఈ అనుభవాన్ని ఉటంకించి గడిచిన మంత్రంలో చెప్పారు అస్థూలమానము అని. ఈ అనుభవాన్ని ఉటంకిస్తూ చెప్పారు. ఆ అనుభవాన్ని ఎలా వర్ణిస్తారు, నెగిటివ్ రూపంగానే వర్ణిస్తారు. కానీ లోకానికి మీకు ఏది చెప్పినా కంటికి కనపడిందో బుద్ధికి దోచిందో చెప్పాలి. కాబట్టి ఉపనిషత్తు ఏం చేస్తుందంటే బుద్ధికి అతీతమైన తత్వాన్ని ఆ లెవెల్లోనే ప్రతిపాదించి ఇప్పుడు బుద్ధి లెవెల్ కూడా వచ్చి చెప్పు, ఇంద్రియాల లెవెల్కి రాదు. మీకు బుద్ధి లెవెల్ కూడా సరిపడదు, ఇంద్రియాల లెవెల్ కావాలంటే మీరు పురాణం అనిపించారు. బుద్ధి లెవెల్ దాకా ఉపనిషత్తు బుద్ధి లెవెల్ కూడా వచ్చి సమూల రూపంగా ప్రతిపాదించారు. సగుణం వరకు వచ్చే ఉపనిషత్తు ఉపనిషత్తు సాకారంలోకి వెళ్ళాలి. సగుణం నుంచి సాకారంలోకి వెళ్ళాలంటే వన్ మోర్ స్టెప్ యూ హ్యావ్ టు కమ్ డౌన్.
ఇప్పుడు నేను చెప్పబోయే సగుణం ఏమిటంటే బుద్ధితో విశ్లేషణ చేసి మీరు శుద్ధి సగుణం అది మీకు సరిపడదు అంటే కంటితో చూసి తెలుసుకోవాలి అంటే ఆ సగుణానికి పురుషాకారం వేసి పెట్టాలి. మనం మనమందరం పురుష అంటే శిరంపాణ్యాది మా అంటే తల ఆ తలకి పట్టుకునే మెడ ఆ తలను ఇవే ఆ మెడకు ఒక రెండు చేతులు రెండు కాళ్ళు ఇది పురుషాకారం. ఈ పురుషాకారంలో మనందరం ఉన్నాం కాబట్టి ఆ దేవుడు కూడా పురుషాకారంలోనే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఎలా అనుకుంటే అలాగే నేను ఎలా అనుకుంటే అలాగే. ఇప్పుడు మీకు షుగరు కృష్ణ స్వరూపంగా కావాలా పౌడర్ కావాలా క్యూబ్ కావాలా మీరు ఎలా ఉంటారు? అయితే సిరప్ రూపంగా కావాలంటే కూడా ఇవ్వచ్చు. షుగరు షుగర్కి ఈ రూపాలు ఏమీ లేవు. షుగర్ అంటే అంటే తీయదనం తీయదనం క్యూబ్లో ఉంటుందో రూపంలో ఉంటుందో సరిగ్గా ఉంటుంది. కాబట్టి రూపం కావాలన్న వాడికి పురాణంలోకి వెళ్ళాలి. బుద్ధి లెవెల్లో మీరు ఏదైనా చెప్పండి అంటే ఉపనిషత్తు ఆ లెవెల్ గురించి చెప్పండి. అది కేవలము ఆత్మ స్థాయిలో అస్తిత్వాన్ని తెలుసుకోగలగడం అందరికీ అనుకూలం కాదు కనుక లోకబుద్ధిని అపేక్షించి ఆశంకిస్తున్నారు. ఏమన్నా ఆశంకిస్తున్నారు? ఇది ఉందంటున్నావు కదా, ఉందంటే అది ఆ ఉందని చెప్పే హేతువుతో దానికి కనెక్షన్ ఉండాలి. అది బుద్ధి లోకబుద్ధి. ఇప్పుడు పర్వతం లోపల అగ్ని కలదు, అది అగ్ని పర్వతం. దూరంగా పర్వతం అది అగ్ని పర్వతం. ఈ అగ్ని పర్వతానికి సంబంధించి తూర్పు సమయం మూడు తూర్పు సమయం అగ్ని పర్వతం. ఒకసారి నేను ఇలాంటి వింటూ ఉంటాను వాటిమాల అనే పిల్ల పేరున్నా వాటిమాల సౌత్ అమెరికాలో వాటిమాల దేశం చిన్న దేశం. వాటిమాల దేశానికి క్యాపిటల్ ఏమిటి? దీర్ఘకాలానికి క్వశ్చన్ ఏంటి క్యాపిటల్? వాటిమాలా సిటీ అనే క్యాపిటల్. అక్కడ ఎన్నో కాన్ఫరెన్స్ అయితే నేను వెళ్ళాను. నేను వాటిమాల వెళ్తుంటే మా ఆశ్రమంలో వాళ్ళు ఉన్నాను. అక్కడ అగ్ని పర్వతాలు ఉన్నాయి చూసాను నేను. సరే మరి వాళ్ళు చూపిస్తే చూసొస్తాం మాగ్యా అభ్యంతరం కాన్ఫరెన్స్లో కూర్చున్న వాళ్ళు వాళ్ళు ఎవరిలో కూర్చోబెట్టి తీసుకెళ్ళి చూపిస్తే చూసొస్తాం మాగ్యా అభ్యంతరమే లేదు. వాళ్ళు ఏదో అర్థమే చేయాల్సి ఉంటుంది చేస్తారు కూడా సరే చూసొస్తాం వెళ్ళామంట. నేను ఉండబట్టలేక అడిగాను వచ్చేసి ఇంకా లేకపోతున్నావు లేకపోతున్నావు అని అగ్ని పర్వతాన్ని చూసి చూస్తున్నాను అన్నారు వాళ్ళు. చూడండి చూపించండి అంటే ఆయన ఉండడం వెళ్ళడం కిటికీ దగ్గరికి తీసుకెళ్ళారు. కాన్ఫరెన్స్ హాల్ కిటికీ దగ్గరికి తీసుకెళ్ళారు. అది కూడా కిటికీ తలుపు తీయక్కల అద్దం నుంచే కనబడుతుంది కదా మనోకరం కనబడుతుంది. ఆ పర్వతం కొన మీద పైన ఏమున్నాయని మేఘం ఉన్నాను. మేఘం కాదండి పొగ చెప్పి మీరు చూస్తే మేఘం కాదు పొగే. ఓ బైనాకులని ఇచ్చాడు చూస్తే పొగ వస్తుంది. దూరం నుంచి చూస్తే మీకు మేఘం అనిపించింది కానీ పొగ అలా వస్తుంది. ఇప్పుడు పొగ వస్తుంది కాబట్టి ఏమిటి నీకు ఏమంటారు అగ్ని పడుతున్నాం కాదండి ఇది మూడొక డూటీలో ఉంటే ఇదే ఉంటుంది. ఎందుకు వచ్చిందండి అక్కడ నిలబడ్డ చోట నుంచి ఆ పర్వతం యొక్క బేస్కి 100 మైళ్ళ దూరం ఉంది. బేస్ నుంచి 2 రోజులు ట్రెక్ చేస్తే మీరు ఆ పొగ వచ్చే చోటకి ఒక ఫర్లాంగ్ దూరానికి వెళ్తారు. చేస్తారా అక్కడ ఉండి ఇంతమంది చేస్తే అది అక్కడ అగ్ని పర్వతం అయిపోయి ఖాయమైపోయి ప్రశ్న వచ్చేసింది. సో మనిషికి అలాగేదో చెప్పాలి. హనుమానం పర్వతం మళ్ళీ హనుమానం పొగ వస్తుంది కదా కాబట్టి అగ్ని పర్వతం తెలిసిందా? తెలిసింది. ఇప్పుడు ఒక మహాశక్తి అస్థి అది పొట్టుగా ఉంటుందా ఉండదు? పొట్టుగా ఉంటుందా ఉండదు? స్థూలమా కాదు అడువా కాదు ఇది కాదు అది కాదు అంటే ఏదైనా ఉంటే 20 సార్లు నకారం ఉపయోగించావు తప్ప అది ఉందని మాకు అనిపించట్లేదు. లోకబుద్ధిలో ఎందుకంటే బుద్ధికి నీకే నా పెట్టుకోకపోతే బుద్ధి పట్టుకోలేదు. బుద్ధి పట్టుకోవాలంటే దానికి ఏదో ఒక విశేషణం జోడిస్తేనే పట్టుకోవాలి. అటువంటి లోకబుద్ధిని అపేక్షించి ఎందుకంటే ఆశించేదే అటువంటి ఉల్లాసం దాని అస్తిత్వం
అస్తిత్వాన్నే మీకు శక్తించే ప్రమాణం ఉంది. వాటి మాల వల్ల అగ్నిపర్వతాలు లేవనట్టు ఉన్నవన్నీ అవే ఉన్నవే అగ్నిపర్వతాలు. కాబట్టి ఎలా తెలుస్తుందా పౌరు ఆ రకంగా ఏదో ఒక హేతు దాన్ని లింగము అంట లింగము లేక హేతు చూపిస్తే వాడి లోక బుద్ధికి అవుతుంది అవుతుంది అవుతాడు. ఒక స్టెప్ పాపం లేదనుకున్న వాళ్ళంటే మీరు ఒక స్టెప్ పాపం అందుకోసమని అనుమాన ప్రమాణాన్ని శృతి ఉపన్వేషిస్తుంది. ఇది అవుతాయి లోక బుద్ధిని అపేక్షించి ఆశంకి అదే ఎవరైనా శంకించేందుకు అవకాశం ఉన్నది. ఈ పరమాత్మ ఉందా లేదా అని శంకర వచ్చే అవకాశం ఉన్నది. ఇత అలా ఉంది ఎంతవరకు అలా ఉందో అత ఇందువలన సో అస్తిత్వాయ అనుమానం ప్రమాణం ఉపన్యస్యతి. అస్థి అని చెప్పుట కొరకై అనుమానము ప్రమాణముగా ప్రతిపాదిస్తున్నారు. ఓకే ఇప్పుడు ఓకే సో ఏదో ఒక లింగం లింగం లేక హేతువును చూపించి ఈ కారణంగా అది ఉంది అని నేను బుద్ధితో తెలుసుకోగలుగుతాను అని చెప్తాను. చెప్తే అవును ఇది ఉండాలి అని వాడు చూస్తాను. అప్పుడు ఇంద్రియ వ్యాపారములను మనస్సును ఉపయోగం చేసి ఆత్మస్వరూపంగా ఆ ఉన్నదాన్ని ఆత్మరూపంగా అనుభవాన్ని అందుకోసం అనుమాన ప్రమాణాన్ని అంటే అనుమానం అంటే ఇన్ఫరెన్స్ ఊహ ఊహ చేయడాన్ని ఇక్కడ శృతి ఉపన్యసిస్తుంది. తెలిసింది కదండి. ఇప్పుడు భాష ఏదస్య వా అక్షరస్య అంటే ప్రారంభమైంది మంత్రం ఈ అక్షరము యొక్క నిశ్చయముగా మై నిశ్చయం ఆ పదార్థం అక్షరం చేస్తున్నారు. ఎదేతదధిగతమక్షరం ఈ అక్షరము అన్నారే ఈ అక్షరము అంటే అక్షరం ఏంటి ఏ అక్షరము అక్షర పరబ్రహ్మ ఏ అక్షర పరబ్రహ్మ అయితే ఇది వరకే నిరూపించబడినను ఎదేతదధిగతం అక్షరం అక్షర పరబ్రహ్మను నిరూపించారు. ఎలా నిరూపించారు కహోల బ్రాహ్మణులు మనం చదివినా కహోల బ్రాహ్మ చెప్పారు అది కహోల బ్రాహ్మణం సుందరంగా ఉంటాయి. సో ఆ బ్రాహ్మణంలో అక్కడ ఎలా నిరూపించారు దాన్ని అక్షరము గలదు అది ఎలా ఉందంటే బ్రాహ్మణంలో తత్వదార్థంగా చెప్పారు. కహోల బ్రాహ్మణము అని ఉన్నది. కహోల బ్రాహ్మణంలో ఏమని చెప్పారంటే ఈ పృథ్వీ ఉన్నది దానికి అంతర్యామి ఆకాశము గలదు దానికి అంతర్యామి అంటూ అలా అంతర్యామి కూడా ఆ పరమాత్మని ప్రతిపాదన చేశారు. అగో అది ఆ అక్షర పరమే అదే ఇది ఏతస్య వా అక్షరస్య కహోల బ్రాహ్మణంలో ఏదైతే పరమాత్మ సర్వ జగత్తుకు నియామకతత్వంగా నియామక శక్తిగా ప్రతిపాదించబడి ఉన్నదో అదే ఈ అక్షరము ఏతదక్షర ఏతస్య వా అక్షరస్య సర్వాంతరం అక్షరం కూడా ఎలా ప్రతిపాదించాలో తెలుసునండి సర్వమునకు ఆంతరము అని తెలుసు ఆంతరం. ఇప్పుడు మీరు చూడండి దాన్ని పరిశీలించే పద్ధతి ఎలా ఉంటుందంటే మీ బల్బు ఉంది ఇది వెలుగుతోంది భార్య ఉంది దీనికి ఆంతరం ఏది అని ప్రశ్న అంటే ఒకటి అంటాడు ఆ ఫిలమెంట్ ఉంది అది ఆంతరం అదే ఇంకొంచెం లోతుకుంది అని అలా వంటి పంపించాలి. ఇంకొస్తే వాడు అంటాడు ఎలక్ట్రిసిటీ ఆంతరం ఈ ఫ్యాన్కి ఆంతరం ఏమిటి అని అనుకోలేదు. అంటే వాడు అంటాడు అయ్యో అది తెలీదా లోపల కాయిల్ ఉంటుంది కాయిల్ ఎందుకంటే పైన గుడిపిలో గుడ్డిలాగా ఉంది ఆ లోపల కాయిల్ ఉంటుంది అది ఆంతరం సరే కాయిల్ గుడిపిలే కాయిల్కి ఆంతరం ఏమిటి అని అడుగుతాడు. అయ్యో అది తెలియదండి రాగి బయలు ఉంటుంది కదా అదే ఆ రాగి బయలే ఆంతరం ఓకే ఆ రాగి బయలు ఆంతరం ఏమిటి అని అడగాలి
అంతే అనిపిస్తుంది అలా వెళ్ళాలి. అప్పుడు నీకు ఏం కన్క్లూషన్ వస్తుంది? ఈ ఫ్యాన్లు ఈ దీపాలు వీటన్నిటికీ ఆంతరము ఆభరణాలన్నిటికీ ఆంతరము అదే ఉన్నారు. అలాగే ఈ సకల ప్రాణులకు ఈ సకల జగత్తునకు ఉదయ వాయు ఆకాశములు వాటన్నిటికీ ఆంతరముతర అదే సర్వములకు అంతర్యామి అంతర్యామి అంతరము అంతర్యామి అంతః నుంచి ఆంతరము వచ్చింది. అంతః యమయతి నుంచి అంతర్యామి లోపం ఉండడమే కాదు నియంత్రించి కాబట్టి ఈ సర్వములకు అంతరముగా అక్షర పరబ్రహ్మను ఇదివరకే ఘోర బ్రాహ్మణులను నిరూపించడం అనేది. అంతేకాకుండా ఇది అయింది సాక్షాత్ బ్రహ్మ. అది పరోక్ష బ్రహ్మట, పరోక్ష బ్రహ్మట. పరోక్ష బ్రహ్మ అంటే వైకుంఠంలో విష్ణువు గలడు, దాన్ని పరోక్షం అంటే వైకుంఠంలో విష్ణువు అంటే పరోక్షం ఏమి కదా, స్వర్గంలో సుఖం ఉంది అని. స్వర్గంలో సుఖం ఉంది అంటే ఇప్పుడు ఏముందట్టు కమ్మి ఏం చేస్తాడంటే సుఖాన్ని స్వర్గాన్ని కనుసుకోవాలి బట్వాడా చేసేస్తాం. ఇది చుట్టుపక్కల ఎక్కడ సుఖం ఉండదు. చుట్టుపక్కల ఏముంటుంది భాగవతంలో చెప్పినట్టుగా ధూమ ధూమిత లోచన అంటే భాగవతంలో అంటారు ప్రారంభంలోనే, భాగవతం ప్రారంభంలోనే నైమిషే నిమిషాలన్నీ అక్కడే నైమిషాలన్నీ అక్కడ ఈ మహర్షులు అందరూ కూర్చుని సత్యాగం చేస్తున్నారు. ఎక్కడ నుంచినా సత్యాగం అంటే మా కుండాలు హోమాలు కుండాలు పెట్టి హోమాలు చేస్తూ ఉంటారు. సహస్ర కుండాలు ఒకటి ఉంటాడు, శర కుండాలు ఇంకొకటి ఉంటాడు. అక్కడికి వెళ్తే ఏముంటుంది, ఉమ్ము పొగ, ఆ ఉమ్ము పొగతో ముఖం అంతా పట్టేసి వీళ్ళు అలా ఉన్నారు. ధూమ ధూమితో అలా లభించాను. సో ఎనీవే కాబట్టి వాళ్ళని అడగండి ఎందుకు యజ్ఞం చేస్తున్నాం అని అడగండి. అంటే స్వర్గం, స్వర్గం ఎందుకు? ఇప్పుడు ఏముంది? ఇప్పుడు దుఃఖము వేడి పొగ దూమి ఇప్పుడు స్వర్గాన్ని సుఖాన్ని భవిష్యత్తులోకి స్వర్గంలోకి మీరు బట్వాడా చేసి పంపిస్తారు. ఇప్పుడు సుఖం లేదు కాబట్టి భవిష్యత్తులోనే వస్తుంది. అది కర్మ యొక్క లక్షణం అలా సుఖము పరోక్షము. స్వర్గంలో ఉందంటే పరోక్షమే కదా. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు లేడుగా? కృష్ణుడు ఇండియా ఒకప్పుడు ఇండియాలో ఉన్నమాట వాస్తవం, ఇప్పుడు లేడుగా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గోలోకము. అది ఆయన ఎవరో చూసి వచ్చినారో ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతూ వచ్చారు గోలోకంలో. సో సో పరోక్షం. ఇప్పుడు ఈ అక్షర పరబ్రహ్మ సర్వాంతరం సర్వ అంతర్యామి ఈ అక్షర పరబ్రహ్మ అది పరోక్షమా కాదు? పరోక్షం అంటే వైకుంఠంలో కైలాసంలో ఉన్నట్లు కాదు. మరి అయితే ఇంకేమి ప్రత్యక్షము కంటితో చూసేయచ్చు చెబుతూ లేచు కాదు ప్రత్యక్షం కాదు. కానీ అలా కూడా ఉంటుందా? ప్రత్యక్షము కాదు పరోక్షము కాదు అలా కూడా ఏదైనా ఉంటుందా? ఉంటుంది. ఉదాహరణకి మీకు మనస్సు ఉల్లాసంగా ఉందనుకో, ఈ ఉల్లాసము ప్రత్యక్షమో పరోక్షము? పరోక్షము కాదు ప్రత్యక్షము కాదు, కానీ తెలుస్తూ ఉంటుంది. కానీ అపరోక్షము ముఖం అలాగా కరెక్టే. దుఃఖం ఉందనుకోండి మనసులో కొంతమంది లోపల దుఃఖం ఉంటుంది, పైకి నవ్వుముఖం పెట్టుకుని ఉంటారు. నిన్న మన మిత్రులు చెప్పినట్టుగా బాహక్ చేయవాణి అందరూ పదేశాలి ఉంటుంది. బయటికి అందరికీ షేర్వాణి కనపడుతూ ఉంటుంది, లోపల పదేశాలి ఉంటుంది. ఆ పదేశాన్ని ఎవరికి తెలుస్తుంది? ఆయన ఒక్కడికే తెలుస్తుంది. ఆయన భార్య కూడా ఆయన చెప్తే తెలుస్తుంది, అది అర్థం తెలియదు. కాబట్టి ఈ పదేశాలి ఉంది చూసారా? ఇది ప్రత్యక్షమా పరోక్షమా? ప్రత్యక్షం కాదు పరోక్షం కాదు అపరోక్షం. ఒక అలా ఉంటుందా బ్రహ్మ? అలా కూడా ఉంటుంది, అలా కూడా ఉండదు. ఇంకేముందండి? ఇప్పుడు ఉండే ఉండేప్పుడు మూడో పెట్టేవాళ్ళు దాని ఏదో కూడా ఉంది అంగీకరించినప్పుడు నాలుగోది ఏదో ఉంది అంటున్నాం. అంటే చూడు,
నువ్వు తలుపులు వేసేసుకుని ఎండల నుంచి లోపలికి వచ్చి తలుపులు వేసేసుకుంటే లోపల ఏముంది చీకటి అంటే ఏమీ లేదు ఉన్నావు కదా ఒక నిమిషంలో కొట్టేసింది అప్పుడు నీకు ఏం అనుకుంటుంది నువ్వు ఎన్నుకుంటున్నట్టు ఇంతదాకా ఇంతకుముందు చీకటి అనుకున్నానంటే వెళ్ళి ఇప్పుడు సినిమా హాల్లో మీరు అడుగు పెట్టగానే ఏమీ కాకు అంటే చీకటి ఒక్క 30 సెకండ్ల ఏమి ఏమవుతుందో చూసినా అన్నీ కనబడుతుంది అంటే వెలుగు ఉంది లోపల చీకటి ఉందని మీరు అనుకున్నతో నువ్వు వెలుగు అలాగే మీ మనస్సులో మనస్సు శాంతమైపోయినప్పుడు మనస్సుతో తెలుసుకునేది జగత్తు మనస్సు శాంతమైపోయినప్పుడు మీ లోపల మీకు ఒక వెలుగు అనుభవానికి వస్తుంది వెలుగు కనబడుతుంది అనుకోవడం కనబడితే అది అదరైపోతుంది మీతో వచ్చేస్తుంది కనబడదు అనుభవ రూపంగా ఉంటుంది అనుభవాత్మకమై ఒక వెలుగు ఈ ఆ వెలుగు ఉన్నదే అనుభవ రూపమైన వెలుగు ఉన్నదే అది ప్రత్యక్షమా బయట ఉందా లేదు పరోక్షమా స్వర్గంలో ఉందా లేదు మనస్సు తెలిసినట్టుగా తెలుస్తూ ఉంటుందా నో ఆ వెలుగు దానికి సాక్షాత్ అపరోక్ష ప్రత్యక్షం కాదు పరోక్షం కాదు అపరోక్షం కాదు సాక్షాత్ అపరోక్షం అంటే ప్రత్యక్షాన్ని పరోక్షాన్ని అపరోక్షాన్ని కూడా తెలుసుకుంటూ ఉండే వెలుగు సర్వాంతరం ఆంతరంలోకి వెళ్ళేగా సర్వాంతరం సాక్షాత్ అపరోక్షం అవును వెలుగు ఉన్నది ఆ వెలుగే అస్తిత్వ రూపంగా ఉంటుంది వెలుగు ఉన్నదే అది వెలుగు ఉన్నది ఉన్నది వెలుగే అంటే అది ఎవరు నువ్వు సత్త చిత్త సత్తైన చిత్తు చిత్తైన సత్తు సరే మేము బ్రహ్మని చెప్పబోయా అంటే నువ్వు ఈ పురాణం ఉందని చెప్తున్నావు ఓరి వెలుగాడా అదే సాక్షాత్ పరోక్ష బ్రహ్మ అదేమిటి అదేనా బ్రహ్మ అది నాకు నా ఊళ్ళో ఉన్నదేది అదే తత్వవశి అయితే నేనే నా బ్రహ్మ ఎప్పుడు ఇప్పుడే ఎక్కడ ఇక్కడే ఏ కండిషన్స్ ఉండవు ఏ కండిషన్స్ ఉండవు సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ సాక్షాత్ పరోక్షం ఎవరు మీరే ఇంకొకళ్ళు అవుతారు నా అవుతారు మీరే సాక్షాత్ పరోక్షం అదే బ్రహ్మ ఏమో అలా అనిపించగలిగేదండి దట్ ఈస్ ఎందుకు అనిపించగలరు మీరు వ్యాఖ్యానం ఎందుకు అనిపించలేదు మీరు ఛాలెంజింగ్ నేను అడుగుతున్నాను మీరు ఎందుకు అనిపించలేదు నేను కొన్ని కారణాలు ఒకటి బ్రహ్మ అంటే అంత సరళంగా ఉంటాడా నమ్మ శక్తి కాదు అంత సరళంగా ఉంటే బ్రహ్మ ఎలా ఉంటాడు వీడు ఇంత సరళంగా ఉంటాడా అని అనడు దానికి ఒక కంక్లూషన్కి వచ్చేస్తుంది ఏమైనా అంత సరళంగా ఉంటే అది బ్రహ్మ కాదు అదిగో అది మీకు పెద్ద గోడ నెంబర్ వన్ నెంబర్ టూ అది సరే బ్రహ్మ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ నాకు బాగానే ఉంది మన నామాట ఏంటి అది నువ్వేనయ్యా నేను నా ఇల్లు వరకు నా కామం నేను జడమే వచ్చిందా ఈ పాపం ఇట్ కెనాట్ బి ఇట్ కెనాట్ బి మై సెల్ఫ్ దట్ సింపుల్ కెనాట్ బి బ్రహ్మన్ దట్ బ్రహ్మన్ కెనాట్ బి మై సెల్ఫ్ అని ఒక లోతైన గాఢమైన ఆటంకం మీకు వస్తుంది ఒక సంవత్సరం భయం కూడా ఏదో చూసిన భయం శిలా పుష్పాలు ఇష్టం దీనికి ఇష్టం లేదు ఈ భయం ఎలా అంటే మీరు కొమ్మ పట్టుకున్నారు చెట్టు ఎక్కే రావి చెట్టు ఎక్కి కొమ్మ పట్టుకున్నారు ఏమండి కొమ్మ మీద నిలబడ్డారు పైన కొమ్మ పట్టుకున్నారు నిలబడ్డా కూడా పై కొమ్మ పట్టుకుంటారు కదా ఏ ఆ కొమ్మ మీద నుంచి కాళ్ళు తీసి వెళ్ళడరా అని అన్నారు మీరు కొంచెం బలమైన వాళ్ళు అయితే ధైర్యం ఉన్నట్లయితే ఏం చేస్తారు కొద్దిసేపు అలా కాళ్ళు తీసి వెళ్ళాలి అవునండి ఏరే ఇప్పుడు చేతులు లేదా అంటే వదలగలుగుతాడా వదల శ్రీరామకృష్ణ అన్నారు అలా వదలగలిగినప్పుడే ఇక పరమాత్మ తెలుస్తుంది మీరు వెతుక్కోవచ్చు రామకృష్ణ అంటే అర్థం ఏంటి నేను దేవుడు అనే దాని గురించి మీకు ఎత్తించిన భయం ఉంటుంది అది కూడా నేనైపోతే
ఆయన ఏదో కోల్పోయో పిలుస్తాడు, ఈ మధ్యమో ప్రాజెక్ట్లో ఇద్దాం, అది అంతా ఎవరు అది ఉంటే నేనే కూర్చుంటే అది ఏమి చేసింది తీరా, అది ఏమి కోపం వచ్చిందనుకో, ఈ మొదలుపెట్టినవన్నీ కూడా పండైపోతాయి. అంటే అది పోలే దేవుడే లేదా తర్వాత ప్రస్తుతానికి ఈ పూజాది చేసుకుంటాం. కాబట్టి మీకు మీరు కల్పించుకున్న అవరోధములే తప్ప ఆ అవరోధములు కూడా చాలా గాఢంగా వాసనారూపంగా ఉన్న అవరోధాలు తప్ప మీ స్వరూపము బ్రహ్మ సాక్షాత్ మోక్షాత్ బ్రహ్మ ఇదంతా కూడా మహోర బ్రాహ్మణంలో నడచినది. ఆ బ్రహ్మయే ఆత్మ. ఆత్మ అంటే నీ యొక్క స్వరూపం. నువ్వు కాదు, నేను ఫలానా నేను ఫలానా అది కాదు, నేను యొక్క యథార్థ స్వరూపము ఆ బ్రహ్మయే. ఆ బ్రహ్మయే ఆత్మ. అంటే ఆత్మ అంటే ఏమన్నా అప్పుడే అర్థం చేస్తూ నీకు అరగంట పోయిన తర్వాత వెళ్ళి నువ్వు వెళ్ళి భోజనాలు చేస్తాం మనంలో అదేనా ఆత్మ అంటే కాదు. ఆత్మ అంటే అది కాదు. కాబట్టి ఏమో ఆ పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని నెత్తిని వేసుకునే కొరలో మరణానికి ఉంది, అది ఆత్మ కాదు. మరి ఆత్మ ఎలా ఉంటుంది? అశనాయాది ధర్మాదీత. చూడండి, ఆకలి ఉందా లేదా? ఆకలి ఉంది, కానీ ఆకలి ఉన్నది నాకు కాదు. దప్పిక ఉన్నది కానీ నాకు కాదు. సుఖము ఉన్నది, ఇది ఆరుని అశనాయాది అంటే సర్వోన్మయ ఆరుని. ఆకలి దప్పిక సుఖము ఉందా లేదా? ఉంది నాకు కాదు. ఉంది సుఖం ఉంటే నాకు కాదు. దుఃఖం ఉందా లేదా? ఉంది నాకు కాదు. మృత్యు ఉందా లేదా? జన్మ జన్మ మృత్యు ఉన్నాయా? ఉన్నాయి నాకు. అది అశనాయాది ధర్మాతీత అంటే దేహభిన్న ఆత్మభిన్నమైన దేహాదుల యొక్క ధర్మాన్ని మీరు ఆత్మస్వరూపం మీద అధ్యాపనం చేసుకుని మీరు కూర్చోబెట్టి ఆత్మస్వరూపమే బ్రహ్మాన్ని తెలియడం అంత గగనం. కాబట్టి మీరు చూడండి, మీకు ఏదైనా సుఖం వచ్చిందనుకోండి, ఈ సుఖము నాదే అని అనుకోవడానికి అలవాటు పడతారు. అలా కాకుండా నేను ఉన్నాను సుఖము. ఇప్పుడు మీరు అమెరికా నుంచి వస్తారు, పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, పిల్లలు అమెరికాలో ఉంటారు, అమెరికా నుంచి వస్తారు, వచ్చి 20 రోజులు ఉంటారు. వాళ్ళ యొక్క స్కీమ్ అది రావడానికి 1 రోజు వెళ్ళడం, రావడం వెళ్ళడం మధ్యలో 1 వారం అలాగే ఒక స్కీమ్ 20 రోజులు ఉంటారు. కొంత గడబడి చేసిన వెళ్తారు, కొంత ఉల్లాసం అది వెళ్ళిపోతారు. మనం ఎలా ఉన్నామో అలాగే ఇదే కదా. సపోజ్ వాళ్ళు వచ్చారని చెప్పేసి మీరు ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయారనుకోండి, వాళ్ళు విద్యకు దుఃఖం, వాళ్ళు వచ్చినప్పుడు సుఖం. ఎవరికి సుఖదుఖములు నాకే, వాడే సంసారం. అసంసారం ఎలా ఉంటాడు? వాళ్ళు వస్తారంటే అమెరికాలో ఉన్నారు, ఇండియా వస్తారు, వాట్ ఎల్స్ దే విల్ డూ, ఆ బాండేజ్ ఉంటుందిగా కాబట్టి వస్తారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చోలేదు, మళ్ళీ అక్కడికి లాగేటువంటి ఒక ఫోర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళడం. వచ్చాయి కదా మనవాళ్ళు, ఎక్కడేదో ఉద్యోగం చూసుకుని ఎక్కడే ఉండిపోదాం అనుకుంటారని అలాగే అనుకోలేదు. మళ్ళీ దానిపో వెనుక, మళ్ళీ వెళ్ళి వచ్చేదాక రావాలి వెనుక, ఏదో వచ్చాక వెళ్ళిపోవాలి, అక్కడ ఏదో బొమ్మలు అలాగే ఉంటాయి. శుభముఖాలు ఈ అమెరికా వాళ్ళు వచ్చినట్టుగానే ఈ శుభముఖాలు వచ్చినట్టు ఉంటాయి. వాళ్ళు వచ్చారు కదా అని మనం డ్యాన్స్ మొదలుపెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కూర్చొని కోర్టులో ఏడవాలి. ఇది లేదు అది లేదు. కాబట్టి సుఖము దుఃఖము ఉన్నాయో ఉన్నాయి, నాకు ఉన్నాయో నాకు లేదు. అది నీకేమో నాకు ఏమీ ఉండదు. నథింగ్ ఎవర్ హ్యాపన్స్ టు మీ, నథింగ్ ఎవర్ హర్ట్స్ మీ, నథింగ్ ఈజ్ ఎవర్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ నథింగ్ ఎవర్, ఏమీ నాకు ఉండదు. అది సత్యం. అశనాయాది ధర్మాతీత నేను అలా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే అది చాలా ప్రాక్టికల్ సుమారు మీరు గమనించండి చెప్పడం కోసం నేను ఆ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ప్రాక్టికల్. ఆత్మస్వరూపంలో ఇవేమీ లేవు. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే, అదిగో ఆ అక్షరం. ఈ అక్షరం అంటే ఆ అక్షరం. ఏ అక్షరం అయితే బహుళ బ్రహ్మణంలో బ్రాహ్మణంలో సర్వాంతరము సర్వాంతర్యాలుగా వర్ణించబడినదో, ఏది సాక్షాత్ మోక్షాత్ బ్రహ్మయో, ఏది అశనాయాది సకల ధర్మములకు అతీతమైన ఆత్మతత్వమో ఆ అక్షరం.
అక్షరం యొక్క ప్రశాసనమైనప్పుడు. కాబట్టి ఒక మహాశక్తి యొక్క అధిపాజ్ఞలలో ఈ జగత్తు నడుస్తూ ఉంది అని తెలుసుకోవాలి అని తెలుసుకోవాలి. దాన్ని అది సరిపడదు, అక్కడితో సరిపడదు. ఆ మహాశక్తి కంటే నేను భిన్నంగా లేదు అని కూడా తెలుసుకోవాలి. కాబట్టి బ్రహ్మజ్ఞానము అంటే సరిపడదు, ప్రత్యేక భిన్న బ్రహ్మజ్ఞానం అలా తెలుసుకోవాలి. ఇప్పుడు దైత్యం అంటే ఏంటండి? ఓ మహాశక్తి సూర్యమండలంలో ప్రకాశిస్తోంది అంతేనా దైత్యం అంటే? అయితే ఆ మంత్రానికి అంత భయమే ఉండదు. ఇప్పుడు ఓం నమో భగవతే శివాయ కైలాస నిలయాయ స్వాహ అనుకోండి, మంచి కానీ గాయత్రి మంత్రం స్థాయి జరిగింది. ఎందుకంటే గాయత్రి గొప్ప గాయత్రి ఏమని చెప్తోంది? చూడు సూర్య మండలాన్ని ఎంత అద్భుతంగా ప్రకాశిస్తుందో, ఆ పరమాత్మే ఆ మండలాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అంటే గాయత్రి కాదు. అంతటా రాయిపోతే గాయత్రి కాదు. గాయత్రి ఎప్పుడైందని? ఆ పరమాత్మయే ఈ గుండె కొట్టుకోవడానికి, ఈ కన్ను చూడడానికి, ఈ మనస్సు సంకల్పించడం అంటే ఒక శక్తి. ఆ సంకల్పించడం ఒక సామర్థ్యం అది, ఒక పవర్ అది, సంకల్పించే పవరు. ఆ సంకల్పించడానికి ఆ పవర్ వెనకాల ఉన్నది కూడా అదే శక్తి. అప్పుడు గాయత్రి అంతవరకు దానికి గాయత్రీత్వమే లేదు. కాబట్టి అదిగో వెంకటేశ్వర స్వామి, అదిగో శివుడు, అదిగో కృష్ణుడు అని మీరు అనుకున్నంతసేపు అది ఇన్కంప్లీటే, అది అర్థమే సగమేది. అక్కడ ఉన్న పౌండ్రంగుడు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడే అది కంప్లీట్ అవుతుంది, ఆ సైకిల్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడే గాయత్రి మంత్రం యొక్క మహిమ వస్తుంది. అంచేతనే ఈ మంత్రాలన్నింటికంటే గాయత్రి మంత్రము హనుమదే వసుదేవాయ ఉండము శివాయ ఉండము నారాయణాయ, వీటన్నిటికంటే కూడా మంత్రబోధం ఏది శ్రేష్టం? గాయత్రి. అంటే ఇవి తప్పుకొని చెప్పడం అభిప్రాయం కాదు. ఎందుకు గొప్పది గాయత్రి? ఇవి కూడా చాలా గొప్పగా ఉన్నాయి కదా అంటే వీటిల్లో లేని ఒక ఆస్పెక్ట్ గాయత్రిలో. అదేమిటంటే ఆ పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా బోధించేదే గాయత్రి. కాబట్టి తైత్రీయోపనిషత్తు కూడా యశ్చాయంపురుషే యశ్చాసావాదిత్యే స ఏక, అప్పుడే ఉపనిషత్తు యొక్క నిజం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆ అక్షరము యొక్క ఈ అక్షరము యొక్క ప్రశాసనము ఉందే, ఆ మహాశక్తి యొక్క అనుపాధ్యంలోనే ఈ సకల సృష్టి ఉన్నది అని ఆపేస్తే అది కంప్లీట్ అవ్వదు. ఆ మహాశక్తి కంటే నేను మాత్రం భిన్నంగా ఉన్నానా? లేను, నేను కూడా ఆ మహాశక్తిలో అంతర్గతమై విలీనమవుతున్నాను. అప్పుడు అది కంప్లీట్ అవుతుంది. యథారాజ్యం ప్రశాసనే రాజ్యం అస్ఫుటితం నియతం వర్తతే. రాజు ఉంటాడు ఏమంటే అరాచకము అనే మాట వింటారు. అరాచకం సంస్కృతంలోనే అరాచకం, తెలుగులో వచ్చేప్పుడు అరాచకము అనేది ఆ రకమైన మార్పులు వస్తాయి. భాష నుంచి మార్పులు వచ్చేప్పటికీ ప్రకృతి విభుద్ధి చదివే గల ప్రకృతి అరాజకము అరాచకం. సో అంటే రాజు లేదు, రాజు లేడు అంటే లూటీ ప్రారంభం అవుతుంది తెలిసిన మీకు లూటీ అవుతూ ఉంటాయి తెలిసిన. ఎప్పుడు అవుతుంది లూటీ? తుఫాన్ వస్తుంది అనుకోండి, తుఫాన్ వస్తే లూటీ తుఫాన్ లూటీకి సంబంధం ఏంటంటే తుఫాన్ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లు గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా స్తబ్దపడి ఉంటాయి, అవన్నీ కూడా చెల్లాచెదరైపోతాయి. కాబట్టి ఇప్పుడు అడ్డు ఆపు లేదు కాబట్టి లూటీ చేసి వాళ్ళందరూ వచ్చి షాపులు పెట్టుకొని లూటీ చేస్తారు. మామూలుగా పోలీసులు అంతటా అనే ఉన్నప్పుడు ఎవరు ఏ లూటీ చేయరు కదా. కాబట్టి అరాచకం వచ్చేస్తే ఆ సమాజ మర్యాదలను కూడా బ్రేక్ అయిపోయి ఆ ధర్మం అంతా కూడా చెల్లాచెదరైపోయి ఒక సమాజ వ్యవస్థ లేకుండా అయిపోయింది. కానీ రాజు ఉన్నాడు, రాజాస్తి
రాజు ఏం చేస్తాడు ఈ సమాజాన్ని అంతా కూడా ధర్మంలో నిలబెట్టడం కోసం బస్తీలోకి తీసుకో ఉంటాడా ఏమి కాదు రాజు ఉన్నాడు ఆయన శాసనము ఉన్నది అయ్యి అనేప్పటికీ మొత్తం సమాజం అంతా కూడా పగిలిపోకుండా స్ఫుటితం అంటే పగిలిపోకుండా అస్ఫుటితం అంటే విఘటితం కాకుండా ముక్కలు ముక్కలు అయిపోకుండా సమాజము స్థిరంగా ఇప్పుడు లోకసభకి స్పీకర్ ఒకటి ఇది ప్రతిపక్షం వాళ్ళు కూర్చోండి ఇక్కడ ఏమో రూపతి పక్షం వాళ్ళు కూర్చోండి ఎవరి సీట్లు వాళ్ళకి ఇస్తారు ప్రతి వాళ్ళకి మైక్ ఇస్తారు ఇలా మైకులు అనేటివి స్పీకర్ ముందు స్విచ్లు ఉంటాయి ఆ స్పీకర్ స్విచ్ నొక్కితేనే వీళ్ళు మైక్లో చెప్పింది కనబడుతుంది స్విచ్ ఆఫ్ చేస్తూ వీళ్ళు మైక్ కటాఫ్ అయిపోయింది ఆ స్పీకర్ అక్కడ కూర్చుని ఆ ఇప్పుడు మాట్లాడు మీ ప్రశ్న ఏమిటి అంటే వాళ్ళు ఏంటి ప్రశ్న మీ సమాధానం చెప్పాయా అని మినిస్టర్కి గురమాయిస్తారు ఇప్పుడు మినిస్టర్ కాబట్టి ఆ స్పీకర్ యొక్క అధీనంలో ఆ సభ నడుస్తుంది సపోజ్ ఆ స్పీకర్ను రెండు ముక్కలు కొట్టేసి వాడి మైకి వీళ్ళు పక్కన పారేసి వాడి కుర్చీతో సహాయం చేద్దామని పారేసి వీళ్ళు ఆధారం మొదలుపెట్టి కుస్తీ మొదలుపెట్టారు అనుకోండి అప్పుడు ఏమైపోతుంది ఆ అక్కడ రాదు ఉన్నట్ట లేకుంటారు అలా అయిపోతుంది అలా ఉన్నప్పుడు చూడండి చుట్టూ అలా ఉంటుంది సూర్యుడు అస్తం చేశాడుగా మళ్ళీ రేపు పొద్దున్న ఒక్క గంట ఆలస్యంగా వస్తే బాగుంది అనుకున్నా ఆగడే వచ్చేస్తాడుగా అలా ఎప్పుడైనా ఉంటుందా అవ్వట్లేదు చాలా మంది అంటారు అంతటా ధర్మం నశించిపోయిందని కలికాలం వచ్చేసిందండి ఇదే వచ్చేసిందండి అది వచ్చేసింది ఏ వంద వర్షాలు బాగుపడ్డాయి నశించిన వర్షాలు బాగుపడ్డాయి అవతల చూసే ధర్మం ఏది రాలేకపోతారు నాకు ఇవ్వడం అంతటా ధర్మమే అంతటా ధర్మం నాకు అసలు అధర్మం కనుకుంటాను యంగ్ పీపుల్ వచ్చేసి స్వామిజీ మేము చదువుకుంటాం చదువుకుంటాం వచ్చి కూర్చుంటాం యంగ్ పీపుల్ కాలిఫోర్నియా వెళ్తే ఈ యంగ్స్టర్స్ అందరూ వేదాంతం వెనకాల చెడు కోసుకుని సిద్ధంగా అంత పిచ్చిగా దాన్ని వెళ్తాను కొనుక్కుంటాం ఈ ధర్మమా ధర్మమా ఎక్కడ పడితే అక్కడ ధర్మం కలుగుతాం ధర్మ దాన ధర్మ మీరు అన్నదానం ఎంత లేదు అన్నదానం భారతదేశం కాబట్టి సో ఒక మహాశక్తి యొక్క అనుపాణంలో అణువులు మొదలుకుని గ్రహములు నక్షత్రంలో వరకు అన్నీ పనిచేస్తున్నాయి హైడ్రోజన్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుందా లేదా రెండు హైడ్రోజన్లో ఒక ఆక్సిజన్ కలిసి వాటర్ వచ్చి మీ దగ్గరికి తిరుగుతుందా లేదా తిరుగుతుందా మరి సమస్య అన్నీ తమ తమ ధర్మములను నిర్వర్తిస్తున్నాయి కదా గాలి వీస్తుంది నీళ్లు ప్రవహిస్తున్నాయి కూర్చుని సూర్యుడు చుట్టూ తిరుగుతోంది పొగ వస్తుంది రాత్రి వస్తుంది ఋతువులు మారుతున్నాయి ఎండలు వస్తున్నాయి తర్వాత వర్షాలు వస్తాయి అన్నీ తమ తమ ధర్మములు అవే ధర్మములు కూర్చునికి ఆకర్షణ శక్తి యథార్థంగా ఉన్నది ఇదే ధర్మం ఈ ధర్మమును ఇలా నిలబెట్టుతున్నది ఒక మహాశక్తి కలదు ఆ మహాశక్తి యొక్క అనుపాధ్యంలో ఇవన్నీ నడుస్తున్నాయి నడుస్తూ ఉండగా అవన్నీ చెడిపోయేది ఎలా నిలబడు ఏమి చెడిపోయింది కాబట్టి ఈ రాజ్య రాజు యొక్క ప్రశాసనంలో రాజ్యం ఎలా అయితే విఘటితము కాకుండా నియతముగా అంటే ఒక వ్యవస్థితముగా నియతము అంటే వ్యవస్థితంగా ఆర్గనైజ్ అంటే స్ట్రక్చర్ గా ఉంటుందో వస్తే ఏం ఏతస్యాక్షరస్య ప్రశాసనే హే కార్తి సూర్యాచంద్రమసౌ గార్గీ ఇదే విధంగా ఈ అక్షర పరమాత్మ యొక్క అక్షర పరబ్రహ్మ యొక్క అనుపాధ్యులలో ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఉన్నారు సుమా అని ఆయన అంటున్నారు సూర్య చంద్రవసం విచిత్రమైన ద్వంద్వం అందులో సూర్యశ్చ చంద్రశ్చ అన్నట్టు రామశ్చ లక్ష్మణశ్చ అన్నట్టు కాదు సూర్యశ్చ చంద్రమాశ్చ సూర్యా చంద్రవసం అది ద్వంద్వం ఆ దీర్ఘం వస్తుంది అగ్నిశ్చ సోమశ్చ అగ్ని సోమం దీర్ఘం వస్తుంది సకారం షకారం ఒకే పదంలో లేవు వివిడి పదాల్లో అయినా కూడా షకారం ఎవరిని సూర్య చంద్రుడు అంటే ఎవరు శంకరులు అంటాను అహోరాత్ర పొగలు రా
రాత్రి అనేవి శూన్య చంద్రుల అధీనంలో ఉన్నాయి. ఒకటిని చేయువాడు ఎవడు? సూర్యుడు. రాత్రిని చేయున్నది ఎవరు? చంద్రుడు. అంతేకాదండి, ఇంకా ఉంది ఏమిటి, పొగలు మనకి చూపునిచ్చేది ఎవరు? రాత్రి చూపునిచ్చేది ఎవరు? చంద్రుడు. కాబట్టి పొగలు రాత్రికి అధికరణంలో ఉన్నారు. అంతేకాకుండా పొగలు రాత్రుల ఎందు, పొగరాత్రి ఒక సప్తమి ద్వివచనం, పొగలు రాత్రుల ఎందు లోకమునకు అంటే మనిషికి ప్రాణులకు దీపముల వలె వెలుగుతూ ఉన్నారు. తాదృశ్యేన శాసిత్రాభ్యాం నిర్వర్తమాన లోక ప్రయోజన జ్ఞానవత. ఈశ్వరుణ్ణి పరమాత్మను చాలా బాగా ప్రతిపాదిస్తున్నారు భాష్యకారులు. పరమాత్మకి తెలిసి శాసిస్తున్నాడా తెలియకుండా అంధారాజా అన్నట్టుగా బుద్ధి దర్బార్ లాగా అనుకుంటారు. మీకు ఎలా అనిపిస్తుంది బుద్ధి దర్బార్ అనుకోండి? బుద్ధి దర్బార్ ఇవాళ 10 గంటల నుంచి 20 టెన్ఏఎం అనుకుంటుంది. మీరు 10 AM వెళ్తే ఇంకా తలాపిస్తుంది. ఎన్నింటికి తెలుస్తారు పోనీ అది తెలిస్తే మనం అప్పుడే రావచ్చు కదా. అంటే నిన్న 10:00 తెలిసానంటే ఇవాళ 10:00 తినవచ్చు, రేపు 11:00 అవ్వచ్చు. ఏ వ్యవస్థ ఉంది దాన్ని గుడ్డి దర్బారు అంట. అటువంటి గుడ్డి దర్బారులాగా నెలకొంటుందా మీకు సృష్టి? అంటే రాజుగారు గుడ్డి కంటూ గుడ్డి దర్బారు అయింది. ఈ సృష్టిలో మీకు ఇంతటి చక్కటి వ్యవస్థ కనబడుతూ ఉంటే దీనిని శాసించే ఆ మహాశక్తి అది ఒక బ్రూట్ ఫోర్స్ అంటారా లేక విజ్ఞానముతో నిండిన శక్తి అంటారా? విజ్ఞానముతో నిండిన శక్తి అని ఏం చెప్పక తప్పదు. ఎందుకంటే బ్రూట్ ఫోర్స్తో నడుస్తుందనుకోండి అది ఇంత వ్యవస్థితంగా ఉండదు. కాబట్టి విజ్ఞానము కలిగిన ఒక శక్తి. ఏమిటా విజ్ఞానము? ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఇలాగ ప్రవర్తిల్లినట్లయితే ఈ లోకానికి వెలుగు వస్తుంది, ఈ సకల ప్రాణులు ఈ విధంగా మనుగడను సాగించగలుగుతాయి, అందుకోసం ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఇలా ఉన్నారు అని అదంతా వాటి వల్ల కలిగే ప్రయోజనము, లోకానికి చేకూరేటువంటి లాభము ఇవన్నీ కూడా తెలిసినటువంటి ఒకనొక మహాశక్తి. ఒక పెద్ద ఆయన అని అర్థము అలా చెప్పట్లేదు. ఒక మహాశక్తి అన్నారు, దానికి విజ్ఞానం అన్నారు. ఒక పెద్ద ఆయనని అనలేదు. ఎందుకంటే మళ్ళీ అలాగే దాన్ని సంబంధించి సాకారంలో నిలిపేస్తే ఈ ఉపనిషత్తు యొక్క ఫ్లేవర్ కొంత జరగదు, దాన్ని అలాగా తెలియదు. కాబట్టి ఆ రెండు సూర్యచంద్రులు ఇద్దరూ కూడా ఒక లోక ప్రయోజనమును నిర్వర్తిస్తూ ఉంటారు. అదంతా కూడా ఆ విజ్ఞానము, ఆ దానికి సంబంధించిన విజ్ఞానము, ఆ విజ్ఞానంతో కూడిన శక్తి, ఆ మహాశక్తి అదే అక్షర పరం. ఇప్పుడు మీరు నిద్ర లేచి మీ పనులన్నీ మీరు చేసుకుంటున్నారంటే మీరు శక్తి గలదు, విజ్ఞానము గలదు. మీరు లేచుకొనే కాఫీ తయారు చేసుకుంటారు, ఎలా తయారు చేస్తారు, ఎంత పర్ఫెక్ట్గా తయారు చేస్తారు అంటే చక్కగా రుచి కలిగి ఇట్లా కాఫీ తయారు చేస్తారు. మరి విజ్ఞానం ఉన్న శక్తియా లేకపోతే అది బ్రూట్ ఫోర్స్? విజ్ఞానం ఉన్న శక్తి బ్రూట్ ఫోర్స్ కాఫీ చూసిన కొంత ఇల్లు వేసి కొంత నీళ్ళు పోసి కొంత పాలు పోసి దాంట్లో ఇంత బ్లూ మోడల్ పడేసి ఇలా మరిగిస్తూ ఉంటాడు. అదే కాఫీ ఎవరా అంటే ఆ మరిగించి అనుకో విజ్ఞానం ఉంటుందిగా అలా మరిగించి పెడితే కాఫీ కావాలంటే దాన్ని మరిగించే ఆ లేదు కాఫీ. కాబట్టి అంత విజ్ఞానము శక్తి కలిసి ఉన్నాయి కదా. అలాగే ఒక అద్భుతమైన విజ్ఞానంతో కూడిన శక్తి యొక్క అనుపాధికలలో ఈ సూర్యచంద్రులిద్దరు పనిచేస్తూ ఉన్నారు. ఆ సూర్యచంద్రులని ఆ మహాశక్తియే నిర్మించి అక్కడ నిలబెట్టింది. నిర్మితం నిర్మించబడినారు, విధృతం నిలబెట్టబడినారు. శ్యాతాం ఆ విధంగా సూర్యచంద్రులిద్దరు ఉన్నారు. సాధారణ సర్వ ప్రాణి ప్రకాశోపకారకత్వాత్.
నిజానికి ఆ సూర్య చంద్రులు ఎలా ఉన్నారంటే లోకంలో మనం పెట్టుకునే దీపాలలాగే ఉన్నారు. దీపం పెడతారు, దీపం ఎలా పెడతారంటే ఆ తాడుతో వేలాడుతీస్తారు. ఆ తాడు కనపడకుండగా అది అంత సున్నితమైన త్రాడుతో వేలాడుతీసి ఆ త్రాడు కనపడకుండా దీపం పెడతారు. ఇది దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుంది, అది ఆకాశంలో నిలబడి ఉన్న దీపంలాగా అనిపిస్తుంది. ఇది సినిమా చంద్రుడు అలాగే ఉంటాడు. సినిమాలో చంద్రుడు ఉంటాడే వాడు ఇంత బంకు పెడతాడు, ఆ బంకుతో తాడు వేసి బయటికి వేలాడిస్తాడు. కానీ కెమెరాలోకి ఆ తాడు, ఆ తాడుకు కుక్కే అవేమి కెమెరాలోకి రావు, ఆ తాడు కూడా రాదు, ఉంటుంది అక్కడ. కాబట్టి సినిమా చంద్రుడు అలా ఉంటాడు, అక్కడ ఎవరో పెట్టినట్టుగా దీపం పెడతారు. ఆ దీపం పెడితే ఏమవుతుంది, ఆ దీపం యొక్క ప్రయోజనం ఎవరికి లభిస్తుంది, ప్రతినాడు ఒకరికే లభిస్తుందా లేకపోతే అందరికీ లభిస్తుంది, అందరికీ లభిస్తుంది. అందరంటే ఎవరు ఎవరికి లభిస్తుంది, ఎవరైతే ఈ జనాభా అందరికీ దీపం యొక్క పరిస్థితి నేను ఒక విషయం, ఒక ఆయన ఒక ఆయన అందులో దీపం పెట్టుకుని చదువుకో, ఎవరికో ఒక ఆయన ఉత్తరం వస్తుంది చీకటి చీకటిలో దర్శించుకుని వచ్చి అయ్యా ఈ ఉత్తరం చదివి పెట్టండి అని అంటారు. అంటే ఉత్తరం తీసుకుని దీపం ఉత్తరం చదవడానికి పావలా ఉంటుంది, ఉత్తరం చదవడానికి పావలా ఇచ్చి చదవడానికి కూడా నాకు చదువు లేదు, నువ్వు చదువు వచ్చింది కదా అడిగి తీసుకుంటారా అని డబ్బు నా చదువు గురించి కాదయా, ఈ దీపం ఖర్చు నేను పావలా తీసుకుంటాను. దీపానికి కూడా ఖర్చు, ఏం ఖర్చు అయినా ఎవరో ఓడి పెడతారు, ఆ ఖర్చుతో ఆయన భరిస్తారు. కానీ దాని ప్రయోజనం మాత్రం అందరికీ సమానంగా వహిస్తుంది. దీంట్లో హెచ్చు తగ్గులు కానీ వివక్ష కానీ ఏమి ఉండదు, నో డిస్క్రిమినేషన్. ఈ సూర్య చంద్రుడు కూడా సాధారణ సర్వ ప్రాణి ప్రకాశ ఉపకారకత్వ లోకంలో జన్మలు పెట్టే దీపం ఎలా అయితే సాధారణంగా ఆ దీపం యొక్క కాంతిలో వచ్చే సకల ప్రాణులకు ఉపకారం చేస్తూ ఉంటుందో, ఈ సూర్య చంద్రుడు అనే దీపంలో కూడా అట్టి దీపం ఉండే. కానీ పెట్టిన వాడు ఎవడో ఒకడు ఉండాలి, ఆ పెట్టిన వాడు అంటే అది పరమాత్మ తత్వము, అది ఏ పరమాత్మ. మీరు అస్థూలం అన్నాము అని చెప్పారనుకోండి, పరమాత్మ తత్వాన్ని ఎంతమంది గ్రహిస్తారు, చాలా తక్కువ మంది గ్రహిస్తారు, ఇప్పుడు గ్రహించలేదు. అందులో దీపాలు ఉన్నాయి, ఆ దీపాలను పెట్టిన వాడే పరమాత్మ. ఒక కవి లాగానని ఈ నక్షత్రాలను ఎవడైతే నిర్మించాడో, ఈ సూర్య చంద్రులను ఎవడు పెట్టాడో వాడికి తగ్గాడు అన్నాడు. ఇంకొక వాడు నెమలి పించానికి రంగులు వేసిన చిత్రకారులు ఎవడో వాడికి తగ్గాడు. చూడండి, ఆ విధంగా మీరు ఆ అక్షర పరమాత్మను లోకంలో ఉండేటువంటి వస్తువుల ద్వారా ఊహ చేసి ఆ పరమాత్మ దగ్గరికి మీరు చేరుకోగలుగుతారు, అంటే బుద్ధితో చేరుకున్నారు. బుద్ధితో చేరుకునే పరిస్థితి ఎందుకు అవసరమైంది అంటే బుద్ధికి అతీతమైన ఆ జ్ఞాన ప్రకాశం యొక్క అనుభవం లేనప్పుడు బుద్ధితో చేరుకునే సందర్భం అటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. కాబట్టి ఏమిటి జరిగింది, తస్మాత్ అస్తి తత్, అది ఉన్నది, అందువలన అది ఉన్నది. అందువలన అంటే ఎందువలన, ఎలా అయితే లోకంలో పెట్టిన దీపము సకల ప్రాణులకు వెలుగు అనే ప్రయోజనాన్ని అనుభవిస్తూ ఉన్నదో అదేవిధంగా ఈ సూర్యచంద్రుడు అనే దీపములు సకల ప్రాణులకు వెలుగు అనే ప్రయోజనము పొగలు రాత్రులైనందు ఉరగూరుస్తూ ఉన్నాయి కనుక తస్మాత్ తదస్తి, ఆ పరమాత్మ అక్షర పరమాత్మ దాటచ్చు. ఏన విద్యుతౌ స్వతంత్రం సంతౌ నియతౌ నిర్మితౌ తిష్ఠతః. ఇప్పుడు మీరు ఈ సూర్యచంద్రులను చూడండి, సూర్యచంద్రులను చూసినట్లయితే అవి స్వతంత్రంగా ప్రకాశిస్తూ ఉంటాయి.
ఎవరో వచ్చి నూనె పోసి మళ్ళీ వెలిగించి ఆపి ఇలాగేమీ లేదు, స్వతంత్రంగా ప్రకాశిస్తూ ఉంటుంది. తర్వాత ఆ సూర్య చంద్రుల యందు మీరు రెండు దేవతలను భావన చేయవచ్చు. చేతనము అంటే ఈ జగత్తునంతటి కూడా చేతనముగా దర్శించాలి. జగత్తును చేతనముగా దర్శించడం అభ్యాసం చేయాలి. ఇప్పుడు కొండ అన్నారు అనుకోండి, కొండ అని కాదు, కొండ రూపంగా చేతులు అంతే తప్ప కొండ ఏమి కాదు, కొండ రూపంగా చేతులు. కాబట్టి ఆ ఎరుక సంబంధం లేకుండా కొండ అనేది ఏమైనా ఉంటుందా? ఉన్నదిగా ఎరుక సంబంధం ఎవరో తెలుసుకోవడం కానీ కొండ అని తెలుసుకోవాలిగా. ఎరుక సంబంధము లేని కొండని మీరు కొండ ఉన్నది ఎరుక సంబంధం లేకుండా ఉన్నది అని చెప్పగలరా? చెప్పలేదు. కాబట్టి కొండ అంటే తెలుస్తూ ఉన్న కొండ కదా, తెలుస్తూ ఉన్న కొండ అంటే ఇట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు నాలెడ్జ్. కాబట్టి నాలెడ్జ్కి కనెక్షన్ లేనిది ఏమీ లేదు. అంటే ఒక ఆయన ఉన్నాడు, అలానా ఉందండి దానికి నాలెడ్జ్ కనెక్షన్ లేదన్నాడు. ఓ వెనుముఖం అది అదే దానికి నాలెడ్జ్ కనెక్షన్, అర్థమైందా మీకు ఆ కాన్ఫరెన్షన్? అదే దాని నాలెడ్జ్ కనెక్షన్. చంద్రబాబు చూడన్నారు శూన్యం ఉందన్నాడు. ఓరు వెనివాడ శూన్యం అనేది కూడా నాలెడ్జ్కి కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఆ నాలెడ్జ్ నీ నాలెడ్జే. శూన్యం శూన్యం ఉందని నువ్వు అంటున్నావు కదా, నీ నాలెడ్జే, నీ నాలెడ్జ్కి కనెక్ట్ అయ్యే శూన్యం ఉంది. అంటే అర్థం శూన్యం ఉండటా లేదంట? లేదు, ఎందుకంటే నాలెడ్జ్ ఉంది కదా. నా నోట్లో నాలుగు లేదు అన్నట్టు, నా నోట్లో నాలుగు లేదు అన్నాడంటే నోట్లో నాలుగు ఉండటా లేదంట? శూన్యమే ఉన్నది. ఎలా ఉంది నాకు తెలిసింది అంటే ఇప్పుడు శూన్యం ఉండటా లేదు. ఎనీవే, సో ది పాయింట్ జగత్తుని చేతనముగా దర్శించడం అభ్యాసం చేయాలి. సూర్యుడు అంటే ఒక మండే గోళము అని అనదు, మండే గోళముగా భాషించే చేతి. చంద్రుడు అంటే ఆ వెలుగు గోళము, ఒక గోళము రాత్రిపూట వెలిగే గోళము అని అనద్దు, రాత్రిపూట వెలిగే గోళముగా అనుభవానికి వచ్చే చేతి. మీరు చంద్రుడిని చేసి చూశారండి, మీ అనుభవంగా చంద్రుడు మీకు అనుభవానికి వచ్చాడు అంతే కదా. చంద్రుడు అనుభవానికి వచ్చాడంటే చంద్రుడు రూపంగా మీ ఎరుక అనుభవానికి వచ్చిందా, అది చంద్రుడు అక్కడి నుంచి చెరచాయిగా వచ్చేసి మీ గుండెల్లో దూరిన అనుభవానికి వచ్చాడా? చంద్రుడు రూపంగా మీ ఎరుకే అనుభవం. కాబట్టి ఈ జగత్తంతా కూడా చైతన్యం. వీళ్ళు శత్రువు అన్నారనుకోండి, శత్రువు అంటే ఆ శత్రువు మీ చైతన్యమేనా లేకపోతే మీ చైతన్యానికి బాహ్యంగా ఉంటాడా? శత్రువు మిత్రుడు మీ చైతన్యానికి బాహ్యంగా లేడు, శత్రువు కూడా మీ చైతన్యానికి బాహ్యంగా లేదు. ప్రాణం ఉన్నది చైతన్యంలోనే ఉంది, ప్రాణం లేదు చైతన్యం. జడము చేతనము రెండు కూడా చైతన్యంలోనే ఉన్నాయి. కాబట్టి సకల జగత్తును మీరు చైతన్యంగా దర్శించడం అభ్యాసం చేయండి. ఇప్పుడు సూర్యుడు అంటారా, సూర్య దేవత అంటారా? దేవత ఎందుకంటే చైతన్యంగా చంద్రదేవత. ఇప్పుడు సూర్యుడనే దేవత, చంద్రుడనే దేవత. కళ్ళు చెవి దేవతలా లేకపోతే జడములా? కంప్యూటర్ జడమా దేవతయా? కంప్యూటర్కి దేవత అంటే సర్వము చైతన్యమే. శూన్య చంద్రుడు దేవతలు. ఇప్పుడు మీకు ఎలా కనపడుతున్నారు? స్వతంత్రులైన దేవతలు కానీ భాషిస్తున్నారు. ఈశ్వరం స్వతం, ఈశ్వరం అంటే దేవతలు తమ తమ యొక్క కార్యమునందు సర్వస్వతం సర్వం, అటువంటి దేవతలు అలా ఉన్నట్లాగా నిర్మాణం చేయబడిన ఆ విధంగా నిర్మాణం చేయబడిన నిర్మాణం చేయబడి తిష్ట నిలిచి ఉన్నారు. నియత దేశకాల నిమిత్తోదయాస్తమయము దీక్షయాభ్యాం చ వర్తేతే. సూర్యుడు ఉన్నాడు, అలా టైం అంటే టైం. నియత కాల దేశకాల తూర్పున ఉదయం 5
5:40 వస్తాడు అంటే పోనీ 5:40 కొంచెం లేట్ అయితే 6:00 వస్తాడా? పోనీ రోజు తూర్పున ఈసారి కొంచెం అటు కడపల్లో వచ్చాడు లేకపోతే ఈసారి ఉత్తరాన వచ్చాడు అలా ఏమైనా ఉంటుందా? తర్వాత చంద్రుడు ప్రథమ ద్వితీయ తృతీయ ఋతు మళ్ళీ పూర్ణిమ నుంచి తగ్గిపోతాం 14, 13 డౌన్ 1, 0 ఈ ఉద్దిక్షయములలో ఏదైనా తేడా ఉంటుందా? ఫిక్స్డ్ ఉద్దిక్షయము చంద్రులకు, ఫిక్స్డ్ దేశకాలములకు, దేశకాలములు సూర్యులకు, ఆ విధంగానే ఈ సూర్య చంద్రులు ప్రవర్తిస్తూ ఉన్నారు. అస్తి కాబట్టి అస్తి కాబట్టి ఈ రాజ్యం ఇంత ప్రశాంతంగా ఉంది అంటే మహారాజు చక్కటి పాలన విధిస్తున్నారు. మహారాజు అరాచకము కాదు ఉన్నట్టు అస్తి ఆ అక్షరపరం అస్తి అస్తి అలాంటి అస్థూల మానవు అన్నదానికి దీనికి ఎంత తేడా ఉందో చూసారా? అస్థూల మానవు అది సర్వోత్కృష్టమైన ప్రతిపాదన, ఆత్మరూపమైన ప్రతిపాదన. ఎందుకంటే ఈ అస్థిలో ద్వైతం వచ్చేస్తుంది. ఇక్కడ ద్వైతం తప్ప సర్వణమని మీరు ఎప్పుడైతే ఉన్నారో ద్వైతము దాంట్లో భాగంగా ఉంది. కాబట్టి ఆ ద్వైతము ఇగుసుకుపోకుండా మీరు జాగ్రత్త పడుతూ ఉంటారు. ద్వైతాన్ని ఒక లెవెల్ దిగి ప్రతిపాదిస్తుంది. అంటే కేవలం అద్వైతమే ప్రతిపాదిస్తే సామాన్యుడు అర్థం చేసుకోలేడని లోకబుద్ధిని అపేక్షించి సమూలంగా ప్రతిపాదిస్తూ చూసుకో తెలుసుకో ఈ బుద్ధితో ఆలోచించి తెలుసుకోవాలి. తదస్తి ఏం ఏతయో ప్రశాసిదు అక్షరం ప్రదీపకర్తృ విధారయుత్. ఆ దీపం వెలుగుతుంది అక్కడ. మా ఊళ్ళో నేను చిన్నప్పుడు ఊళ్ళో ఉండేవాడు, ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. నేను ఎదుగుతాను గ్రామంలో ఎలక్ట్రిసిటీ లేకుండా నేను ఇంకా నాటంగా పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళకి తెలుసు వేరే చెప్పలేదు చీకటి చీకటి ఉండేవాడు. అయితే వెన్నెల రోజుల్లో వీధి దీపాలు పెట్టినారు కాదు కృష్ణాయలు చేయాలి. అప్పట్లో కృష్ణాయలు కరువు ఉంది కృష్ణాయలు జరుగుతుంది కృష్ణాయుడు ఈ కృష్ణాయుడు దొరికింటారు. ఏదో కొద్దిగా కృష్ణాయుడు ఉంటే శుక్రపక్షంలో అష్టమి నుంచి పెట్టివాడు కాదు కృష్ణపక్షంలోనే పెట్టివాడు ఆ దీపం పెట్టివాడు. ఆ దీపం అక్కడే కనపడదు. ఇంకేమీ కనపడదు. ఆ స్తంభం అదేమీ కనపడదు. ఆ దీపం కనపడదు. అక్కడ ఏదో అక్కడ అది జరుగుతూ ఉంది. ఈ సూర్య చంద్రులు అలా ఉన్నారు. ఆ దీపం పెట్టారంటే మేము అనుకునేవాడు ఈవేళ పంచాయతీ బోర్డు అతను ఒకటి ఉంది అతను వచ్చి తెలిసిన క్యాన్ వచ్చి అక్కడ పెట్టాడు మనకి. సో అక్కడ నిలబెట్టిన ప్రదీప కర్తృ విధారయుడు ఒక చక్కగా ప్రకాశించే దీపాన్ని తయారు చేసి అక్కడ ఫిక్స్ చేసి వెళ్ళాడు ఒకడు అని మనం ఎలా అయితే అనుకుంటామో సరిగ్గా అదే విధంగా ఈ సూర్యుడిని చంద్రుణ్ణి అక్కడ నియమించి ఆ విధంగా శాసిస్తూ ఉన్నటువంటి ఆ అక్షర పరబ్రహ్మ గలదు. మళ్ళీ పంపుతాం చూడండి భాష్యకారులు ఎంత అందంగా దాన్ని వ్యాఖ్యానం చేస్తారు. అక్కడ ఏముంది ఒక వాక్యం ఏతస్యవాక్షరస్య ప్రశాసనే గాంధీ సూర్యాచంద్రవసం ఇతరు సౌష్ట అని వాక్యం. కానీ చక్కగా ప్రయోగం చేస్తారు తర్వాత. అంటే భక్తి అంటే అలా ఉంటుంది. భక్తి అంటే ఒక రుచువుల్లో పెట్టుకోవాలా భావాత్మకంగా అట్టి పెట్టచ్చు. భక్తి రుచువులు కూడా వస్తుంది. తర్వాత భక్తికి సగుణం సరిపడుతుంది. సాకారం చేసేనక్కర్లా సగుణంగా కూడా మీరు భక్తికి సాకారంగా పెట్టుకోవాలి. సో అది ఇలాంటి ఇలాంటి ఒక ఒక ఉన్నతమైన స్థాయికి చెందినటువంటి బుద్ధి నిర్మాణము ఈ ఉపనిషత్తుల్లో అవుతుంది. మంచిది ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గాంధీ యావా పృథివ్యో విధృతే తిష్ఠతః.
ధృతవు అన్నారు, ధృతే ధృతం పుల్లింగం, గురువు ధృవులు పుల్లింగం కదా, అలాగే దేవా ధృవ్యం స్త్రీలింగం అవుతుంది. కొంచెం వ్యాకరణం వ్యాకరణం తెలియకపోతే నాకు ఎవరో ఫోన్ చేశారు, రాజమండ్రి ఫోన్ చేశారు, ఎవరో ఒక ఆయన టీవీ మీద చెప్తున్నాను, ఆజన్మకుడు వృత్తి అని ఉంది, ఆజన్మకుడు వృత్తి కర్మ అని ఉంది. అంటే ఆయన ఆజన్మ కాదు ఈ జన్మేంటి, ఆయన విన్నారు శాస్త్రీయంగా విన్నారు, ఆయన ఒక కఠోరమైన నిర్ణయం చేసుకున్నారు. ఈ మరి నేను టీవీ చూడను, టీవీ చూస్తే మ్యూట్ పెట్టే చూస్తాను, ఎందుకంటే అక్కడ ఆ జన్మ ఈ జన్మ కాదది, ఆ మర్యాద అభిముఖ్యో అంటే అప్పటి నుండి అని అర్థం అంటారు. ఆ జన్మ అంటే జన్మ ప్రకృతి జన్మ మొదలు అని అర్థం, అదే ఆ జన్మ ఈ జన్మ అది ఆ దిగువ కాదు. పురాణం చెప్పినప్పుడు శ్లోకం చెప్పి అలా చెప్పుకున్నాడు ఆయన విని ఆయన ఆశ్చర్యపోయి నాకు చూపిస్తారు. నిన్న మీరు ఎలాగో తల పెట్టుకోకండి, వీళ్ళు ఇలాగే చెప్పుకుంటాను జాగ్రత్త వాళ్ళకి తెలియదు, ఏదో పురాణం రావడం కృష్ణుడు చెప్తున్నారు కదా, దానివల్ల ఆ వీళ్ళు వాళ్ళకి సర్పడిందని మనం వ్యాకరణం కంఠస్థం పెట్టి కూర్చుని వాళ్ళని వెళ్ళి చెప్పి వినకూడదు. ఎందుకంటే సాధు శబ్ద ప్రయోగాలు ఉండవు, అసాధు శబ్ద ప్రయోగాలు చేసుకుంటూ పోతాం. ఆ సాధు శబ్ద ప్రయోగం చూసినప్పుడు అలా మనకి కనుక్కోవడం చేయడం దేవుడు చెప్పట్లు అయిపోతాం చేత అది అందరికీ పంచిపెట్టండి అని మళ్ళీ అది ఒక రుణమాయించు. ఆ పుస్తకం ఎక్కడ ఇచ్చారు, శివాలయ ఆశ్రమంలో అది మంచి పుస్తకం. అంతకుముందు ఏదో పుస్తకం వచ్చారు, అందరూ తీసుకోండి, నేను అక్కడ పెట్టేసి తీసుకోండి అని చెప్పాను. అది ఏదో శ్లోకాలు ఉన్నాయి, ఎన్ని తప్పులు అంటే తప్పుల తడక. సో లోకం ఆ రీతి ఆ జన్మ అంటే జన్మ, ఆ జన్మ అంటే జన్మంలో వృత్తి చెప్తా, అంతే కదా ఆ జన్మ ఈ జన్మ కాదు. ఎనీవే సో జవాబుచిల్యం ఈ వృత్తే తిష్ట. సో సంఖ్యం అంటే అదే అభిప్రాయం. మీరు ద్యులోకం చూసుకోండి, ద్యులోకం అంటే నక్షత్ర లోకం అండి, నక్షత్రాలు ఉన్న లోకం. భూమి చూసుకోండి, భూమి ఎలా ఉందండి, ఋతువులు ఎలా ఉన్నాయి, పంటలు పండుతున్నాయి. నేను రోజు అడ్డు చూస్తూ ఉంటాను, ఓ అడ్డుకలతో వేశాను ఇటీవల చూస్తే కదా, రోజు పోటీ పడే ఆకు మీద ఆకు తొడిగి. నేను ఒకసారి అనుకున్నాను నేను ఆకులు తొడుగుతూ ఉంటే అసలు జల వేస్తుందా అని ఆశ, ఇంకా ఒకటి అది కూరగాయము అనుకున్నా, అంటే అతను అంటాడు కూరగాయలు పండేది కాదా, పంటలు ఎన్ని చూస్తే కూరగాయలు ఉందంటే అలా ఉందంటే అయినా ఇది పండే నాకు అవ్వదు. అదంతా ఆ పండు ఆ కాయ అది ఎక్కడి నుంచి చూసేది, మట్టిలో ఎక్కడైనా ఆలోచించారా, మట్టిలో అంచేతనే మీరు ఆ కాయ తీసి మళ్ళీ మట్టిలో పాడేస్తే మళ్ళీ మట్టి అయిపోయింది, వచ్చింది మట్టి. భారతదేశంలో 1.2 బిలియన్ పీపుల్ ఆహారం కృషిని సమర్పిస్తుంది. పృథివీ అంటే అది విశ్వధ సంపదలను ధరించి మనకు అందజేస్తూ ఉంది. భారతదేశంలో వీళ్ళందరూ ప్రతి వాళ్ళు కూడా ఆభరణాలు పెట్టేసుకుంటున్నారంటే ఆ బంగారంతో ఎవరు ఇచ్చారు, ఇచ్చింది మనకి త్రాగే నీరు. నేను స్విచ్ ఆన్ చేసేసి నీళ్ళు తోడేసి పైన పెట్టేసి మనం వేస్ట్ చేసేస్తూ ఉంటాం నీరు. అప్పుడు నీళ్ళు ఎప్పుడైనా ఆకాశం చేసుకోవడం, నక్షత్రాలు చేసుకోవడం, నక్షత్రాల గురించి కొంచెం చదవండి. అసలు నక్షత్రాలు అంటే పింఛలు పింఛలు ఇప్పిస్తారేమి కాదు, నక్షత్రము అలా కనబడుతుంది. నక్షత్రము ఎలాగో కొమ్ములు కొమ్ములుగా ఉండదు, అలా కనబడుతుంది. ఆ లైట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేప్పటికీ అలాగా స్టార్ షేప్ లా నక్షత్రం సూర్యమండలం లాగే ఉంటుంది, అంటే గోడం ఇటు వచ్చి సూర్యమండలం అంటే కొంచెం పెద్దది కూడా ఉంటుంది కానీ చాలా దూరంగా ఉంది. సూర్యమండలం బాగా దగ్గరగా ఉన్నట్టు లెక్క, అక్కడికి ఇంకో 10 మీటర్ల దూరంగా ఉంటుంది.
కాబట్టి ఆ కాంతి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చేప్పటికి ఇలా ఉందర పెట్టాడా అది రకంగా మనకు అవ్వాలి. నక్షత్ర మండలాన్ని మీరు అసలు తలపై పెట్టి లేకపోతే మంచం వేసుకుని తెలియదు మీద ఆ నక్షత్ర మండలాన్ని చూస్తే ఈ మనసు ధ్యానంలో లేదు, ఏకాగ్రం లేదు, సైలెంట్ మెడిటేషన్ వాళ్ళు తెలిసే మెడిటేషన్. ఆ నక్షత్ర మండలము అలా నిర్మాణం చేసింది ఎవరు? సప్తర్షి మండలం ఉందనుకోండి, సప్తవర్షి మండలం అంటే ఎలా ఉంటుంది? ఇది ఏమైందంటే మీరు ఆ నక్షత్ర మండలాన్ని మీ పర్సనల్ లైఫ్ ముందు పెట్టడం. అప్పుడు ఈ లెక్కలు ఈ చర్చలతో కూడా అర్థం లేదు. సప్త మీ పర్సనల్ లైఫ్ మీకు వచ్చి ప్రమోషన్ చేయడం ఆ సప్తర్షి మండలానికి ముందు పెట్టడం. ప్రమోషన్ అంటే ప్రమోషన్ వచ్చిందనుకోండి మీకు ఏమవుతుంది? పది రూపాయలు అందరికి జీతం వస్తుంది. ఏమిటి రాకుండా వచ్చి అదే పని చేస్తాం. అది నదికి నక్షత్ర తప్పు అలా కనెక్షన్ ఉందనుకోవడం కూడా ఒక రకమైన అభివేదం. మీరు శ్లోకాలకి మీరు సంబంధించిన మీరు శ్లోకాలకి మీరు చేసిన మీరు పెట్టుకుని చేస్తుంది చేసుకున్న వాళ్ళకి చేసుకున్న అంటే మహాభేదం. దాంట్లో నక్షత్రాలతో నక్షత్రాలు చూస్తే ఈశ్వరుడు అనుభవాలు కావాలి. ఆ నక్షత్రం ఉన్నవాడిని అవాడ ఎవరు పెట్టాడు, ఎలా పెట్టాడు, ఈ పృథ్వీయుడు ఎలా ఉంది, ఓ గార్జి ఈ వ్యాపారం చూడు, ఆ నక్షత్ర లోకము ఈ పృథ్వీ లోకము ఆ పరమేశ్వరుని యొక్క శాసనమునందు నిలిచి ఉందని సుమా అని అన్నాడు. వర్షకాలం దాన్ని వ్యవస్థ శిష్యం శ్రీ గురు.